సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలని బైబిల్ ప్రశ్నలు జవాబుల కార్యక్రమానికి చేసిన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తునామంలో ఆహ్వానాన్ని పలుకుతూ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ ప్రత్యేకమైన ప్రశ్నోత్తరాల ఈ ఎపిసోడ్లో మరికొన్ని ప్రశ్నలు మన ముందున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా బైబిల్ నుంచి సమాధానాన్ని వెతికి మనందరం కలిసి పరిశీలిద్దాం. ఓకే, మొదటి ప్రశ్నను తెర మీద వేయండి. మొదటి ప్రశ్న, అనియం మొదటిగా క్రీస్తు యేసువారి శ్రేష్టమైన నామములు నా యొక్క వందనములు. అనియం అది కర్నూలు జిల్లా కడుమూరు గ్రామం. అనయ్య, నా యొక్క ప్రశ్న వచ్చేసి మా ఊర్లో కొందరు ప్రార్థన ఎన్ని రకాలు అని అడిగారు. అనయ్య, ప్రార్థనలో రకాలు ఉన్నాయా అనేది నా ప్రశ్న. నాకేమో ప్రార్థన అనేది తండ్రికి మనకి ఉన్న ఒక గొప్ప సంబంధం అనిపిస్తుంది. ప్రార్థన అనేది దేవుని పని నిమిత్తం అడిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇప్పుడునూ మనుషులు ప్రార్థన అనే పదాన్ని ఎన్నో సమస్యలకు పెట్టి వాటికి పేరు కూడా పెడుతున్నారు. దెయ్యాల ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సమస్యలు పోవాలని ఒకడు, పిల్లలు కాలేదని ఒకడు, ఇలా భూసంబంధమైన వాటిని తండ్రికి మొరపెడుతున్నారు. ఇది మంచిదేనా అన్నయ్య? మళ్ళీ ప్రార్థన ఎన్ని రకాలు అని అడుగుతున్నారన్నయ్య. వారికి నేను బైబిల్ నుండి ఈ సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు దీని విషయమై బైబిల్ నుండి వివరణ ఇవ్వగలరన్నయ్య. నేను ఏమైనా తప్పుగా అడుగుంటే నన్ను క్షమించండి. ప్రార్థనకు రకాలు మనుషులు కల్పించుకున్నవి నా అభిప్రాయం అని అన్నయ్య. క్షమించండి, పేరు రాయలేదు. వయసు 24. ఓకే, సహోదరుడు అడుగుతున్నాడు ప్రార్థన విషయంలో ఎన్ని రకాలు కానీ. ప్రార్థనలో రకాలు అంటూ ఏమి బైబిల్లో చెప్పబడలేదు నాన్న. ప్రార్థన అనగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనిషి చేసే ఒక విన్నపం, దేవునితో మాట్లాడడానికి, దేవునితో సంభాషించడానికి ఒక వారధిగా ప్రార్థన పనిచేస్తుంటుంది. అలాగని ఇప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు చేసే అధికారం ఉందని భావించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి అలవాటు పడుతున్నారు. ఈరోజు ఎక్కువగా ఈ క్రైస్తవ సమాజం ప్రార్థనలకు ఇచ్చే విలువ దేవుని వాక్యానికి కూడా ఇవ్వటం లేదు. వాక్యంలో ఏం రాయబడుందో అన్న దాని గురించి వాళ్ళు ఆలోచించటం లేదు. ఓరు ఎంతసేపు భూసంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తూ వాటి కోసమే అడగాలి, దేవునిని ప్రార్థించాలి, ఇలా శరీర సంబంధమైన అవసరతల కోసం ప్రార్థనలలో వేడుకునే వాళ్లే భూమి మీద 99.9% మంది అందరూ వీళ్ళే ఉన్నారు. ఎక్కడో జ్ఞానం తెలిసిన వాళ్ళే ప్రార్థనను చాలా తెలివిగా బైబిల్లో చెప్పబడిన ప్రకారము వాళ్ళు ప్రార్థిస్తారు. కనుక ప్రార్థన అంటే ఒకటే ప్రార్థన, రకాలు అంటూ ఏమీ లేవు నాన్న. అది మనుషులే వారి యొక్క దుష్ట బుద్ధితో రకరకాల ప్రార్థనలు అనే ప్రార్థనలకు పేర్లను పెట్టి, నువ్వు అన్నట్టుగా ఎవరు రాసావు కదా, ఏమని, దయ్యాల ప్రార్థన అని, ఆశీర్వాద ప్రార్థన అని, ఇవన్నీ మనుషులు పెట్టారు నాన్న. బైబిల్లో ఏవి ప్రార్థన, ఇన్ని రకాలు, ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయని మాత్రం లేవు. ప్రార్థన అనేది కేవలం దేవునితో మాట్లాడడానికి మనిషి ఉపయోగించే ఒక సాధనం. మరి ఎవరు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడడానికి కూడా అర్హత ఉందా లేదా అనేది ఆలోచించాలి కదా. ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు మాట్లాడడానికి ఎవరు సరిపోతారు, ఎవరు అర్హత కలిగి ఉన్నారు అన్నది కూడా మనం ఆలోచిస్తాం. ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఒక పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలనుకోండి, వారి స్థాయిని బట్టి వెళ్ళేటప్పుడు మన విజ్ఞాపన చేసేటప్పుడు ఎవరు వెళ్ళాలి, ఏ అర్హత కలిగిన వాళ్ళు వెళ్ళాలి, వారు ఎలా అడగాలి, అడగవలసిన అవసరం ఏంటి, ఎంతసేపు మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. కనుక ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా ఒక మనిషినే కలిసే అధికారం, అర్హత లేనప్పుడు లోకాలను ఏలుతున్న తండ్రి అందరూ ఆయన్ని అడగాలి అనుకుంటున్నారు, అందరూ ఆయన ప్రార్థించాలి అని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రార్థనలన్నీ కూడా ఎంతవరకు సమంజసమైనవి? ఎందుకంటే క్రైస్తవ లోకం ఈరోజు ప్రార్థనకి ఇచ్చే విలువ మొదటగా మీకు చెప్పినట్లు మనకి దేనికి లేదు. ప్రార్థన శక్తి అంటారు, ప్రార్థన బలం అంటారు. ఇక ప్రార్థనలు గోపురాలే కట్టి 24 గంటలు పనిపాటలు మానేసి ప్రార్థనలు చేసుకుని ఉన్నవారు కూడా లేకపోలేరు. ప్రేయర్ టవర్స్ పేరట ఈరోజు, అంటే ప్రార్థనా యోధులను వాళ్ళకి పేరు పెట్టారు. వారు 24 గంటలు వాళ్ళ పని ఏంటంటే వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం వాళ్ళు ప్రార్థించడమే వాళ్ళకి అలవాటు. ఇలా ఎవరి కొరకు అయితే అడగాలో, దేని కొరకైతే అడగాలో వాటిని ప్రక్కన పెట్టి ప్రతీదీ దేవుని దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఈరోజు మానవ సమాజం సిద్ధపడిపోయింది. ఈరోజు చూడండి, ఒక బోధకుడు ప్రసంగించేటప్పుడు మీ ప్రార్థన అవసరతల కొరకు అని ఒక నంబర్ ఇస్తుంటారు.
అంటే వీరు దేవుని పక్షాన ఒక ప్రతినిధిగా వీళ్ళు భావించి మీరేమని అడగాలనుకుంటున్నారా? నా ద్వారా అడగండి, నేను దేవుణ్ణి అడుగుతాను మీ ప్రార్థన అవసరతల కొరకు. ఇంతకీ వాడుకున్న అవసరతలు ఏంటి? అన్నీ శరీర సంబంధమైనవేనండి. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ చూడండి, వారి కుటుంబంలో బాగులేదనో, వారికి ఆరోగ్యం బాగులేదనో, వారి సమస్యలతో ఉన్నారనో, రోగాలతో నిండిపోయారను, అవసరతల్లో ఉన్నారు, ఇవే కదండి. ఇవి కాక ఏం అడుగుతున్నారు చెప్పండి ఈరోజు క్రైస్తవులు? నాకు జ్ఞానం లేదని అడుగుతున్నారా? నేను దేవుని పనిలో ఎదగాలని అడుగుతున్నారా? నాకు ఆయన చిత్తాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలని అడుగుతున్నారా? ఏం అడుగుతున్నారు వాళ్ళు? కనుక వీటన్నిటిని గూర్చిన సరైన అవగాహన వాళ్ళకి లేకపోవడాన్ని బట్టి, ఈవెన్ బోధించేవాళ్ళు కూడా ఏం అడగాలో అన్నది ప్రజలకు నేర్పించలేదు. మీరు ప్రార్థించండి అంతే, మీరు దేన్ని గూర్చైనా ప్రార్థించండి, మీరు ప్రతిదాని గురించి ప్రార్థించండి, దేవుడు దానికి సమాధానం ఇస్తాడు అని ఒక మూఢనమ్మకం అని మనం చెప్పొచ్చు. ఏమిటి, దేవుడు అందరి ప్రార్థనలకు ఆయన విజ్ఞాపనలను ఆయన పరిగణలోకి తీసుకుంటాడా? అన్నిటినీ వింటాడా? ఇది మొదట మనకు తెలియాలి. మనుషులకి అది తెలియదు. దేవుడు అనగానే ప్రార్థించటం, ఏమిటి దేవుడు అనగానే ప్రార్థన చేయటం, దేవుడు అనగానే మనం ఆయన అడగడం, మన అవసరతలు తీర్చే ఒక దేవుడు, ఒక శక్తి. కనుక మన విజ్ఞాపనలన్నీ కూడా, మనకు అవసరమైనవన్నీ కూడా ఆయన ముందు పెట్టాలి అన్న దానికి ఈరోజు యావత్తు క్రైస్తవ సమాజం అలవాటు పడిపోయిందండి. నిజానికి దేవుని వైపు నుంచి మనం ఆలోచించాలి. ఇప్పటివరకు మనం మానవాళి వైపు నుంచి ఆలోచిస్తున్నాం, దేవుడు అనగానే ఆయనకి విజ్ఞాపన పూర్వకంగా ప్రతిదీ తెలియజేయాలి. ఏమంటే బైబిల్లో అన్న మాటల ప్రకారంగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, ఏమంటే తట్టుడి మీకు తీయబడును. మరి ఎంతమంది వెతుకుతుంటే ఎంతమందికి జవాబులు వస్తున్నాయి, ఎంతమంది ఏమంటే వెతుకుతుంటే ఎంతమందికి దొరుకుతున్నాయి? మేలులు జరగడం వల్ల మాకేదో మేలు జరిగిపోయింది అనుకుంటున్నారేమో చాలామంది. భ్రమలో ఈ వీటిలో ఉన్నారండి, ఏదో దేవుడు నాకు జవాబు చెప్పేశాడు, నేను అడగగానే దేవుడు నాకు ఏదో అనుకూలంగా మేలు జరిగించేశాడని. ఏమంటే అలాగ అనుకుంటే క్రైస్తవులకే కాదండి, సమాజంలో క్రీస్తును నమ్మని వాళ్ళకు కూడా, వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు ప్రార్థించడం వల్ల, వేడుకోవడం వల్ల వాళ్ళు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారు. వాళ్ళు ఎన్నో రెట్లుగా కలిసి వస్తున్నాయి, వాళ్ళకి జీవితాల్లో ఎన్నో మేలులు జరుగుతున్నాయి, వాళ్ళు కూడా రోగాలు పోతున్నాయి. మరి ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయని ఇప్పుడు మీరంటారు చెప్పండి? అంటే ఏదో దేవుడు అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు కనుక అది జరిగిపోయిందని, జరగలేదు కాబట్టి దేవుడు నాకు ఇవ్వలేదని. అలాగైతే నమ్మని వాళ్ళకి ఎందుకు ఎన్నో మేలులు జరుగుతున్నాయి? అవునంటారా కాదంటారా? మీరు ఆలోచించండి. అసలు ప్రభువునే నమ్మని వాళ్ళు, క్రీస్తుకే ప్రార్థించని వాళ్ళ జీవితాల్లో మేలులు జరుగుతున్నాయా లేదా? వాళ్ళు మొక్కుకుంటున్నారా లేదా? వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థనలు చేసుకుంటున్నారా లేదా? మరి వాళ్ళకి ఎందుకు మేలులు జరుగుతున్నాయి? చాలామంది చాలా బ్రహ్మాండంగా ఉన్నారండి వాళ్ళందరూ. వాళ్ళకి ఎన్నో రెట్లు మేలులు జరుగుతున్నాయండి, వాళ్ళు ఎన్నో అవసరతలు తీరుతున్నాయండి, వాళ్ళకి ఎన్నో రోగాలు పోతున్నాయండి. మరి వాళ్ళలో ఈ నమ్మకాలు లేవా? ఉన్నాయి. మరి ఏదో మన దేవుడి విషయంలోని ఏదో అడిగితే దేవుడు చేసేస్తున్నాడు కాబట్టి ప్రతిదీ అడగాలి అనే ఒక చెప్పాను కదా మూఢ నమ్మకం అనేది మనలో ఉండిపోయిందండి. నిజానికి ఏది ఎందుకు జరుగుతుందనే పరమార్థం వాళ్ళకు తెలియదు. అన్ని విజ్ఞాపనలు ఆయన దగ్గరకు వచ్చినా ఏ విజ్ఞాపనకు సమాధానం ఇవ్వాలో అన్నది ఆయన ఆలోచించి, ఆ వ్యక్తిని బట్టి ప్రార్థన వినాలో వినకూడదో అన్నది ఆయన ఆలోచిస్తాడు. అందరి ప్రార్థనలు విజ్ఞాపనలు ఆయన దృష్టికి వెళ్ళిపోతాయని మీరు అనుకుంటున్నారేమో, అలాగనుకుంటే మీరు ఒక మాట బైబిల్ నుంచి చదవాలి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలో 34వ కీర్తనలోని 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 34వ కీర్తనలోని 15వ వచనంలో ఏమని రాయిస్తున్నాడు చూడండి. అక్కడ భక్తుడి ద్వారా యెహోవా దృష్టి దేని మీద ఉందట? నీతిమంతుల మీద ఉన్నది, ఆయన నమ్మిన వారి మీద ఉన్నదట. ఆయన చెవులు వారి మొరలకు ఎవరి మొరలకు? నీతిమంతులైన వారి మొరలు. వారి విజ్ఞాపనలు మాత్రమే ఆలోచిస్తారట, వారి విజ్ఞాపనలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాడంట. ఇటు అందరూ యెహోషువలు అనుకుంటున్నారా? ఇటు అందరూ గిద్యోన్లు అనుకుంటున్నారా? ఇటు అందరూ అబ్రహాములు అనుకుంటున్నారా? ఇటు మేము అడిగిందల్లా దేవుడు చేసేస్తాడు అని ఏంటి వీళ్ళకున్న గుడ్డి నమ్మకం? అదే మూఢనమ్మకం అంటున్నాను. ఏమండి, కరోనా పోవాలని ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేయలేదు మీరు చెప్పండి? ఎంతమంది కౌంట్ చేసుకోండి. మీరు ఈ రోజున సోషల్ మీడియా కదండి, అందరికీ తెలియంది అంటూ ఏమీ లేదు. ఈరోజు ఎంతోమంది మేము దేవునికి వారసులము వారధులము అని చెప్పుకునే వాళ్ళు ఏకంగా ఉపవాస ప్రార్థనలే చేశారండి కరోనా పోవాలని. మరి ఏంటండి, ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు ఇప్పుడు కాదండి, 2019 డిసెంబర్లో ప్రవేశించిన ఈ మహమ్మారి 2020 నుంచి వీళ్ళు ప్రార్థనలు ఆరంభించారండి.
మరి ఎందుకు కరోనా తగ్గలేదు? ఇన్ని సంవత్సరాలు దేవుడు వీళ్ళు మరో ఆలకించలేదనా? అంతే కదా మరి. అంటే మీరు అడిగేదల్లా దేవుడు చేసేయడానికి ఆయనకంటూ ఏమి ఆలోచన ప్రణాళిక ఏమి లేదనమాట. మీరు అడిగిన వెంటనే జీ హుజూర్ అనుకుని ఆయన ఒక పనివాడులాగా మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నమస్కరించి ఆజ్ఞాపించండి మహాప్రభు నేను చేసుకుంటూ పెడతాను మీకు ఒక పెద్ద సేవకుండు కదా అని దేవుడు అనుకుంటున్నారా ఏంటో మరి వీళ్ళు? అలాగే ఉంది మరి వీరు అసలు వీళ్ళు చేసే విధానం మనం చూస్తే ఏదో దేవుడు పనివాడు వీళ్ళ దగ్గర, వీళ్ళు ఏదో విజ్ఞాపన చేయగానే దేవుడు వినేస్తాడు, దేవుడు దానికి వెంటనే జవాబు ఇచ్చేస్తాడు, అది జరిగిపోతుంది. లేదండి, దేవుడు అది అందుకే మీరు చదవాలి. బైబిల్లో ఏముందో అన్న విషయాలు తెలియకపోవటం వలన వీళ్ళు చెప్పే కట్టుకథలన్నిటినీ సమాజం నమ్మి ప్రార్థనలను చెప్పి ప్రార్థనలకు రకరకాల పేర్లను పెట్టి ఆ ప్రార్థనలకు డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి ఆ స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్లు అంటారు, మళ్ళా ప్రత్యేక ప్రార్థనలు. మళ్ళా ఏమంటే ప్రార్థన అవసరతలు వేరేగా ఉంటాయి, ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. అంటే ఏంటి, దేవుడికి మళ్ళీ మీరు ఏమైనా కానుక పంపించారనుకోండి, ఆ ప్రత్యేకమైన కానుక విషయంలో మళ్ళీ దేవుడికి ఒక స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఈయన పెడతాడు. వింటాడా? అందరి మొర వింటాడా? ఏమండి పెద్ద పెద్ద భక్తులైన వారు చెప్పినా పిలిచినా అడగాను, వాళ్ళు చెప్పినా నేను విన్నాను అన్న సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. భక్తులైన వారు అడిగారు అనుకోండి, పెద్ద భక్తులైన వాళ్ళు అడిగాడు అనుకోండి, అయినా నేను వాళ్ళ మొర నేను వినను, వారి మొర నేను ఆలకించను. మరి ఎవరి మొర ఆయన ఆలకిస్తాడు? ఎవరు అయితే ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉంటారో వారి ప్రార్థనలకు వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గుతాడట, వింటాడు అంటున్నాడు చూడండి. ఆలోచించారా? అందరి ప్రార్థనలు వినేస్తాడు అనుకుంటే ఎలా? ఒక మాట చూద్దాం, విలాపవాక్యములు 3:44 ఇలా అర్హత లేని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయటాన్ని మొదలుపెట్టారు కాబట్టి దేవుడు ఆ రోజే ఒక మాట హెచ్చరికగా ముందుగా రాయించాడు. ఏంటది? విలాపవాక్యములు 3:44 మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు అంటున్నాడు చూడండి. మళ్ళా చదువుతుండ మాట, మా ప్రార్థనలు నీ యొద్దకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు అంటున్నాడు చూడండి. అంటే మేఘం చేత ప్రార్థనలు వెళ్లకుండా ఆయన ఎందుకు మూసుకుంటున్నాడు తన చెవులను? ఆలోచించండి, ఎందుకంటున్నాడు అలాగా? అంటే ఆయన వినడం ఇష్టం లేదా? అవునండి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం చూసారు ఎలా మారిపోయిందో. పని మాని 24 గంటలు ప్రార్థించటం. దేవుడు చెయ్యమన్న పనిని ప్రార్థన కూడా అదొక భాగం. ప్రార్థన చేయకూడదని కాదు, ప్రార్థన చేయండి. ఎప్పుడు చేయాలి? అవసరత. మీ చేత కానప్పుడు, మీ చేదాటినప్పుడు, ప్రతి చిన్నదానికి ప్రార్థన. ఏమిటి, జలుబు కొరకు ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారండి, జలుబు కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి బోధకులు, మీకు తెలుసా? జ్వరం కోసం ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారండి, తలనొప్పి కోసం బయ్యగారికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. ఏంటంటే తలనొప్పి వస్తే తలనొప్పికి కాస్త జండూబామ అమృతాంజన అనేది రాసుకొని తగ్గించుకోవడానికి బదులు దానికి కూడా దేవునికి విన్నపమా, విజ్ఞాపన? అంటే దేవుడు వచ్చి నీకు అమృతాంజన రాయాలా? ఏమండి దేవుడు వచ్చి నీ తలనొప్పికి ఆయన ట్యాబ్లెట్ వేయాలా? చూసారు ఎలాగ ఉన్నారు వీళ్ళు? ఏదో వీళ్ళు అనుకుంటున్నారు, మా ప్రార్థన వినేస్తాడు దేవుడు, మేము చెబితే దేవుడు వింటాడు, ఆయన చెవులు మా ప్రార్థనల పట్ల ఉన్నాయి అనే భ్రమలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. అందుకే చూడండి ప్రతి బోధకుడు మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. ఏంటి మీడియేటరా? దేవుడికి మనుషులకి మధ్యవర్తి యేసుప్రభు అయితే ఈయన మధ్యలో దూరుతున్నాడు. ఏంటి, ఎవరిచ్చారీనికి పెత్తనం? ఎవరిచ్చారండి మధ్యవర్తి ఎత్తం ఇతనికి? ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి వెళ్ళాలి. నువ్వే ఆవిడ మధ్యలో చెప్పడానికి ఎవరండి మాట్లాడాలి? పెద్ద పెద్దవాళ్ళు ప్రార్థన చెప్పినా రిక్వెస్ట్ చేసినా వినను అన్నాడు తెలిసి హెచ్కేల్ గ్రంథం ఒకసారి చూడండి, ఆ మాట కూడా ఒకసారి చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. హెచ్కేల్ గ్రంథం 14:14 చూడండి ఏమంటున్నాడు. హెచ్కేల్ గ్రంథం 14:14 అంటున్నాడు, నోవాహు ఎంత పెద్ద భక్తుడండి ఈయన, దానియేలు ఈయన కూడా మరి ప్రార్థన చేసిన వ్యక్తేనండి, నోవాహు దానియేలు యోబు చాలా నీతిమంతుడు ఈయన, ఈ ముగ్గురు అటు దేశములో ఉండినను వారు తమ నీతి చేత మాత్రమే తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇది ప్రభు యెహోవా వాక్కు. వీళ్ళున్నా వీళ్ళు ప్రార్థన చేసినా నేను విన్నను.
వాళ్ళు మాత్రం కాపాడబడతారేమో ఆ దేశం కోసం వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినా నేను మాత్రం అంగీకరించను అంటున్నాడు చూడండి. కనుక దేవుని మనస్సు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ప్రార్థన చేయమన్నారు కదా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. ఏమిటి ప్రార్థన చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరు చేయాలి, ఏ సమయాల్లో చేయాలి, ఎందుకు చెయ్యాలి, ఈ వీటన్నిటినీ తెలుసుకోకుండా ఏమండి యేసు ప్రభు వారు ప్రార్థన కోసం ఏం చెప్పారు ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్తలో అక్కడికి వెళదామండి. మత్తయి రాసిన సువార్త 5:44 మత్తయి రాసిన సువార్త 5:44 ఏమంటున్నాడు అక్కడ? నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి. ప్రార్థనలు హింసించు వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నారా? హింసించే వారి కోసం ప్రార్థనలు చేస్తున్నారా? ఇప్పుడు చెప్పాలి ఈ భక్తులైన వాళ్ళందరూ కూడా. మరలా చదవండి ఆ మాట. ఏమిటి బైబిల్ తాలూకా బేసిక్స్ మర్చిపోతుంది ఈరోజు క్రైస్తవ సమాజం. ఫండమెంటల్స్ ఆఫ్ బైబిల్ అంటే బైబిల్ యొక్క ప్రాథమికమైన సూత్రాలు అంటారు, వాటిని మర్చిపోయిందండి. ఎందుకంటే మనకు ముందర తరాల వారు ఎవరూ కూడా వాటికి సంబంధించి చెప్పడం మానేశారు. కంప్లీట్గా క్రిస్టియానిటీని ఒక రాంగ్ ట్రాక్ పట్టించేశారండి. ఒక తప్పుడు విధానంలోనికి వెళ్ళిపోయిందండి క్రైస్తవ్యం అంతా కూడా. చదవండి మరలా ఈ మాట జాగ్రత్తగా. ఇది యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ చూస్తూ చదువుతూ మీరు వినాలి. తీసారా బైబిల్ తీసారా? ఆ తీయండి. ఏమంటున్నాడు మత్తయి సువార్త 5:44 అండి. ఇంతకీ ఈ సందర్భం దేనికి చెబుతున్నాడు? 44 నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ప్రార్థనల్లో రోగాల కోసం, అవసరతల కోసం, కుటుంబాల కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, పెళ్లిళ్ళ కోసం ప్రార్థన చేస్తున్న వీళ్ళు ప్రార్థనలు ఈ పాయింట్ ఎందుకు మిస్ అయిపోయారు? యేసు ప్రభు మరీ మరీ కొండ మీద ప్రసంగాల్లో తన ప్రధానమైన ప్రసంగంలో వీటిని మెన్షన్ చేసినప్పుడు ఎందుకు క్రైస్తవ్యం దీన్ని మర్చిపోయింది? ఆలోచించాలి. క్రైస్తవ్యం ప్రతి క్రైస్తవుడు, భారతదేశంలో క్రైస్తవుడు మాత్రమే కాదండి, మనకి జబ్బు అంటించింది విదేశీ దొరలు. ఏమండి ఆ దొర అన్నవాడు వచ్చేవాడికి బైబిల్లో బొత్తుగా ఏ జ్ఞానం తెలియదు. ఎవడ కోపం వచ్చినా ఏమనుకున్నా ఉన్న ఫ్యాక్ట్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. బైబిల్ సత్య సంబంధమైన మాటలు ఏదైతే ఉన్నాయో అది మీకు చెప్పేదే సార్వత్రిక క్రీస్తు సంఘం. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు మనల్ని ఎందరో హింసిస్తున్నారండి. నిజంగా ప్రతి క్రైస్తవుడు గుండె మీద చేయించుకొని తమ్మును హింసించు వారి కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు? మరి ప్రార్థన చేయమంటే వీళ్ళంతా వచ్చి గొడవ చేస్తున్నారేటండి? ఒకవేళ మనకు అన్యాయం జరిగిందండి, అన్యాయం జరిగితే నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి, కానీ ఈ ఎంత ఈ హడావుడంతా ఏంటి? ఆలోచించండి ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు? టోటల్గా బైబిల్ తాలూకా మూలాలను వీళ్ళు దెబ్బతీస్తున్నారండి. ఏదో మేము క్రైస్తవులను చెప్పుకొని ఒకటి చేసి ఒకటి చేయకపోవటం కాదు, మిగతా వాటన్నిటిని అవసరతల కోసం అడుగుతున్న వీళ్ళు యేసు ప్రభు చెప్పిన ప్రధానమైనది నేను మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పాడా లేదా? ఏమండి ఇది మీరు బాగా నోట్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి. ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఒక స్పెషల్ నోట్గా దేవుడు చెప్పాడు మనకి, వాళ్ళని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, ఆ మాట కూడా మీరు చదవాలి. అదేంటంటే అదే మత్తయి సువార్తలో 11:11 క్షమించండి, మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్తలో 11:25 మార్కు సువార్త 11:25 చూడండి. మీకు ఒకని మీద ఒకడికి విరోధం ఏమేమును కలిగి ఉన్న ఎడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. మీరు ప్రార్థన కోసం ఎప్పుడు నిలువబడినా మీ శత్రువులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళని క్షమిస్తున్నారా ప్రభు సన్నిధిలో? క్షమిస్తున్నారా? ఎక్కడ క్షమిస్తున్నారండి? మరలా దేవుని కోసం, దేవుని దగ్గర వాళ్ళ కోసం శత్రువులకి హాని కలిగించమని ప్రార్థన చేస్తున్న దౌర్భాగ్యులు కూడా ఉన్నారండి చాలామంది. మీకు తెలియదేమో, లేదా మీరు కూడా ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారు? ముద్దారా ఎప్పుడు అలా చేయకండి. తీర్పు తీర్చేవాడు దేవుడు. ఎవరి యొక్క అన్యాయాన్ని మీరు కాంక్షించకండి. ఎవరి కోసం దేవుని దగ్గర మీరు మొరపెట్టకండి.
మీకు ఒకవేళ ఎవరైనా హాని చేస్తే ఏమంటున్నాడు చూడండి, మీరు ఒకని మీద విరోధముగా మేమేనను కలిగి ఉన్నట్లా వారు మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు మీ పరలోకపు తండ్రియు మీ పాపములను క్షమించును అంటున్నాడు చూడండి. అంటే మీ పరలోకపు తండ్రి మీ పాపాలు క్షమించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మీ పరలోకపు తండ్రి మీ పాపాలు క్షమించాలి అంటే ప్రార్థన చేసినప్పుడల్లా, మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా ఎలా అన్నాడు లేదా మళ్ళా మాట చదవండి, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను అంటే ప్రతిసారి వారిని క్షమించండి. ఏమండి ఈ మధ్యన తమ్ముడు హనీ జాన్సన్ అరెస్ట్ చేసినందుకు వీళ్ళంతా కూడా అందరూ స్పందించేస్తున్నారు. మంచిది, స్పందించడం మంచిది. ఆయన ఒక విధంగా ముందుగా వారందరిపైన మాట్లాడడం, వాళ్ళ దేవతలను వాళ్ళ దేవుళ్ళని గురించి అవమానకరంగా మాట్లాడడం అనేది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఖండించింది. అది తప్పు. నీ సత్యాన్ని నువ్వు చెప్పుకొని వెళ్లకుండా వాళ్ళందరినీ నువ్వు నిందించటం, వాళ్ళతో నువ్వు శత్రుత్వం పెంచుకున్నావు, వాళ్ళతో కయ్యానికి కాళ్ళు దువ్వవు, వాడు దుర్మార్గులు. ఏమండి, వాళ్ళు ఎన్నోసార్లు బైబిల్ను అవమానించారు, ఎన్నోసార్లు క్రీస్తుని అవమానించారు, బైబిల్ పైన వాళ్ళు బురద జల్లుతూనే ఉన్నారు. వాళ్ళు మతోన్మాదులు. ఆయన మత సంబంధమైన వివాదాలు కలిగజేసే వ్యక్తికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాడిని విసర్జించు అని బైబిల్లో ఉందిగా. ఏమండి పౌలు గారు ఎన్ని సందర్భాల్లో ఎంత చక్కగా హెచ్చరించి రాశారు ఆ మాట, ఎన్నో సందర్భాల్లో చెప్పాడు ఆయన. ఏమని, ఎవరైనా మత సంబంధమైన వివాదాలు కలుగజేసే వ్యక్తులు ఉంటే వారికి ఒకటి రెండు మార్లు మీరు బుద్ధి చెప్పండి, అలా చెప్పిన తరువాత కూడా వాళ్ళు వినకపోతే వాడిని విసర్జించండి. వాళ్ళు విన్నరు, వారు పట్టించుకోరు. అలాంటప్పుడు వాడు కుక్క అదేదో వాగుతూ ఉంటుంది ఎప్పుడు చూస్తారు, కొంచెం చదువుతారా మాట తీతు పత్రిక ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఏమండి ఇది కేవలం సందేహాలు మాత్రమే కాదు, బైబుల్ ప్రకారంగా ప్రపంచంలో ఏ ఒక్కడు చెప్పని దానికి బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా సందేశంతో పాటు నేర్పించే ప్రశ్నోత్తరాల సమయం ఇది, మర్చిపోకండి. ప్రపంచంలో ఎవరు చెప్పరు మీకు, ఏదో ప్రశ్నలకు జవాబులు చెప్తా అనుకుంటారేమో కానీ ప్రతి ప్రశ్నకు సందేశాన్ని మీకు బైబిల్ నుంచి అందించే పాఠాలు ఇవన్నీ. బైబిల్ యొక్క అణగారిపోతున్న విలువలను సమాజంలో ఎత్తి చూపించేది ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే. నేను ఎందుకు మాత్రమే అని స్ట్రెస్ చేస్తున్నానంటే అందరం క్రైస్తవులం కదా, ఎందుకంటే నా మాటలో మీకు అర్థమవుతుంది, నా మాటల్లో మీరు అర్థం చేసుకోవాలి ఎలా బైబిల్ యొక్క విలువలను వీళ్ళు పాటించకుండా చేస్తున్నారనేది మీరంతా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మరి తెలుసుకోకుండా ఎప్పటికీ అలాగే ఉంటారా మీరు చెప్పండి. చదువుతున్న ఇప్పుడు పౌలు గారు తీతు విషయంలో ఆ పత్రిక రాస్తూ ఏమని హెచ్చరిక చేశారో తీతు పత్రిక మొదట అధ్యాయం 13వ వచనం చదువుదాం, ముందు తర్వాత 10వ వచనం కూడా చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం మొదట చదువుదామండి, 10వ వచనం చదువుదాం, 3వ అధ్యాయం 10వ వచనం. మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించు. వాడు విసర్జించవలసిన వేస్ట్ ఫెలో. విసర్జ కావ్యాలు అంటే మీకు అర్థమా, తెలుగులో తెలుసా మీకు, అంటే బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేయబడినవి, వదిలివేయబడినవి. ఓ మూత్రం విసర్జింపబడింది, ఏమండి ఒక మలము విసర్జింపబడినది, ఇవన్నీ బాడీ వేస్ట్ డిశ్చార్జ్ అంటారు వాటిని. ఇక్కడ పౌలు గారు కూడా ఏ మాటను ఉపయోగిస్తున్నారు చూడండి, మత సంబంధమైన. బైబిల్ తెలుసా, బైబిల్ చదువుతున్నారు వీళ్ళందరూ కూడా. మతభేదములు ఎందుకంటే ఈరోజు హైందవ్యానికి క్రైస్తవ్యానికి ఆరని చిచ్చు రగులుస్తున్నారు కొందరు మతోన్మాదులైన వారు. అవును దుర్మార్గులు ఉన్నారు. ఆ మతభేదములు కలిగించే మనుష్యులకి ఒకటి రెండు మార్లు మొదటిసారి చెప్పండి, తర్వాత రెండోసారి చెప్పండి, ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించండి. దౌర్భాగ్యులు వాళ్ళు, నీచులు. ఏమంటే బైబిల్ ఓపెన్ సిటీ కూడా ఈ దౌర్భాగ్యులందరికీ కూడా సవాలు వేసింది. రే బైబిల్లో ఏదైనా తప్పు ఉంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి నిలబడండి. ఒకే ప్రశ్న ఒకే జవాబు. మీరు ఒక్క ప్రశ్నను మమ్మల్ని ఓడించగలిగితే బైబిల్ విడిచిపెట్టేస్తాం. ఒక్క ప్రశ్న బైబిల్లో ఒక్క తప్పు మీరు చూపించి ఒక్క దాని మీద నిలబడాలి. ఎందుకంటే అన్నం అంతటినీ చూడవలసిన పని లేదండి, ఉడికిందో లేదో ఒక్క మెతుకు పెట్టుకుంటే చాలు కదా. అలాగే బైబిల్లో ఒక్క మిస్టేక్ మీరు చూపించండి, అది మేము అది ఒకవేళ మేము నిరూపించుకోలేకపోతే డిఫెన్స్ చేసుకోలేకపోతే బైబిల్ మేము విడిచిపెట్టేస్తాం. లేదా మీరు క్రీస్తును ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, ఇది మన టర్మ్స్ అండ్ కండిషన్స్. పిలిచాం ఈ దౌర్భాగ్యులందరినీ కూడా పిలిచాం, వాళ్ళు మన కండిషన్స్కి ఒప్పుకోలేదు. కాదట, 10
వంద, వెయ్యి అంటే ఒకటి కాకపోతే మరొకటి, మరొకటి కాకపోతే మరొకటి అంటే వీళ్ళు ఒక్కదానితో గెలిచే సత్తా వాళ్ళకి లేదు. ఏమంటే ఓడించడానికి ఒక్కటి పట్టుకుంటే చాలు కదండి, ఒక్కటి పట్టించమంటాం, ఓడించేయమంటున్నాం. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లోని సందేశాలు సందర్భాలు అన్నింటినీ మీరు తప్పని నిరూపించవలసిన అవసరం లేదు. మేమే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. ఒకళ్ళు అనుకున్నట్టుగా బైబిల్లో 100 తప్పులు ఉన్నాయని ఒకడు, 1000 తప్పులు ఉన్నాయని, 100000 తప్పులు ఉన్నాయనుకున్నవాడు కూడా దౌర్భాగ్యాలు కూడా లేకపోలేదన్న ప్రపంచంలో ఉండనివ్వండి. ఒరే, నువ్వు ఒక్క తప్పు నిరూపించు చాలు, ఒక్కటే ఒక్కటి, ఆ ఒక్క దానిలో మమ్మల్ని ఓడించు, బైబిల్ విడిచిపెట్టేస్తామని సవాలు విసిరి ఎన్ని సంవత్సరాలు అయిందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత విసర్జించావు, ఎందుకంటే దౌర్భాగ్యులు మనం పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కు ఒప్పుకోలేని చేతకాని చవటలు దద్దమ్మలు వాళ్ళంతా కూడా. బైబిల్ అనటం కాదురా, మేము మీ జోలికి రాము. ఏమిటి, ఎప్పుడైనా బైబిల్ ఓపెన్ సిటీ ఏ మత గ్రంథాన్నైనా విమర్శించిందా? ఏ మత విశ్వాసినైనా విమర్శించిందా? నో, నెవర్. భవిష్యత్తులో ఎప్పుడు కూడా విమర్శించదు. నువ్వు బైబిల్ జోలికి వచ్చావు గనుక నిన్ను నిలబెట్టి నీ తాట తీసేస్తామని సవాలు చేసాం, వాడికి వార్నింగ్ ఇచ్చాం. ఎక్కడ దొంగలు అక్కడ గప్చొప్పు, ఎందుకంటే అలా మత సంబంధమైన వ్యధవలన మనకు అర్థమైపోయింది. ఏమండి, హైందవ సోదరులు అందరూ అలటోళ్ళు కాదండి. నిజంగా వాళ్ళకి మనకి ఒక పెద్ద వైరాన్ని సృష్టించారు ఈ దుష్టుడు, ఈ దుర్మార్గులైన వాళ్ళు. ఏంటి, ఎంతమంది మనకు హైందవ సోదరులు స్నేహితులుగా లేరు, లేదంటే మన ఇరుగు పొరుగు వారుగా లేరు. వాళ్ళతో ఎందుకు మనం ఎంత చనువుగా ఆప్యాయంగా మనం ఉంటున్నాం? కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అనవసరంగా క్రైస్తవులకి హైందవులకి చాలా వివాదాన్ని తీసుకొచ్చి పెట్టారండి. ఏమిటి, వాడు వాగుతున్నాడు. వాడు వాగితే ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత విసర్జించవలసిన వీళ్ళు క్రైస్తవ్యం చేశారు, తప్పు చెబుతున్నాను. వాడు చేసే ప్రతి అడ్డమైన కామెంట్కి వీళ్ళు అనవసరంగా రెస్పాండ్ అయ్యి వాడిని రెచ్చగొట్టి, వీడు ఒకటి చెబితే వీడికి రెండు చెప్పడం వల్ల దానికి వాడు 4 తయారవుతాయి, వీడు 8 చెప్తే వాడు 16 చెబితే, ఇలా డబల్ 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 ప్రతి దానికి కూడా అనవసరంగా ఈరోజు సమాజంలో ఏమంటే ఏమీ తెలుగు తెలియని వాళ్ళకు కూడా బైబిల్పై ఒక భయంకరమైన పరిస్థితిని నెలకొనేటట్టుగా ఈరోజున్న ప్రస్తుత వాతావరణం. ఎందుకండి, వాళ్ళ జోళ్ళు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ దేవుళ్ళు ఎందుకు తిట్టాలి, వాళ్ళ మత గ్రంథాలు ఎందుకు మనం అవమానపరచాలి? నీ సత్యం ఏదో నువ్వు చెప్పు, నీ రైట్ ఏంటో నిరూపించి దమ్ముంటే. ఇవన్నీ వదిలేసి వాడన్నాడు కాబట్టి మీ దేవుళ్ళు కూడా లోపాలు ఉన్నాయి, మీ గ్రంథాల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకండి మనకి, ఏమంటే నిజానిజాలు వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు నీకు తెలిసిన సత్యం అదే వాక్యం, దీన్ని ప్రకటించుకుంటూ వెళ్ళండి. వాడి సమాధానం అడిగాడా, నిరూపించండి. అంతేగాని వాళ్ళ లోటుపాట్లలోనికి వాళ్ళ లోపాలలోనికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది బైబిల్కి విరుద్ధమైనది, మరల చెప్తుంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది తప్పు. మరి కొంతమంది మా దగ్గరకు వచ్చారండి, మా దగ్గరకు వచ్చి ఏమన్నారండి, ఏమండి ఎంత జరుగుతుంది కదా, మరి మీ తరపున కూడా మీరు మాకు సమర్థత మీరు మాకు తెలియజేస్తారా? దేనికి, మేము వాళ్ళపైన కేసులు పెడతాం. అంటే వాళ్ళు మన మీద కేసులు పెట్టారు కాబట్టి మనం కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలా? అవసరమా, ఇవన్నీ అవసరమా? అంటే ఇంక శత్రుత్వం తగ్గదనమాట. వాడు ఒక 4 కేసులు మన మీద పెడితే మనం ఒక 10 కేసులు వాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళు ఊరుకోరు, మరొక 20 కేసులు మన మీద పెడతారు. అంటే ఇలా ఒకరికి ఒకరు ఎప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళటమేనా, ఇదేనా క్రైస్తవ్యం? అసలు యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి. ఈరోజు ప్రార్థనలు 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 పడిచచ్చిపోయే క్రైస్తవ్యాన్ని నిలదీస్తున్నాను నేను. ఏమని, నువ్వు ప్రార్థించినప్పుడల్లా శత్రువుని క్షమించమన్నాడు, పోను వాడు శత్రువే. ఏమిటి, యేసు ప్రభుని ఎంతమంది హేళన చేయలేదు సిలువ ఎక్కినప్పుడు, సిలువ మోసినప్పుడు ఎంతమంది హేళన చేయలేదు, సిలువ ఎక్కినప్పుడు ఎంతమంది హేళన చేయలేదు అని వాక్యం చెబుతున్నప్పుడు ఎంతమంది ఆయన ఎదుర్కోలేదు, శాస్త్రులు పరిశీలి ఎన్నిసార్లు ఆయన నిందించలేదు, అన్నిసార్లు నిందించినా అని ఏమనలేదండి. ఎందుకంటే వాళ్ళు కుక్కలు, విసర్జించాడు వాళ్ళని. చివరి క్షణంలో తన ప్రాణం పోయేటప్పుడు కూడా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే హేళన చేస్తుంటే ప్రభువా, శత్రువులే వాళ్ళు. యేసు ప్రభును పరమ ఆగర్భ శత్రువుగా చూశారు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళందరినీ చూచి మన ప్రభు, మనం నమ్మిన ప్రభు, ఇది బైబిల్ బేసిక్స్ మర్చిపోకండి. బైబిల్ బేస్ దాటి ఎవ్వడు కూడా దాటే హక్కు లేదు, నో బడి. ప్రపంచంలో ఏ క్రైస్తవుడు అన్నవాడు కూడా బైబిల్ గిరి దాటి వెళ్ళే హక్కు అధికారం లేదు. తప్పంటారా, కమాన్ రండి, ఏం తెలుసు మీకు, ఏం నేర్చుకున్నారు బైబిల్? మీరు బైబిల్ చదవటం కాదండి, బైబిల్ ప్రసంగాలు చేయటం కాదండి. ఈరోజు ఎలా మారిపోయింది క్రైస్తవం, ప్రార్థనలు 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 అంటున్నావు కానీ నీ శత్రువును గురించి ఏ రోజైనా నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నావా? వాటితో మాట్లాడుతున్నావు, వదరబోతు విసర్జించేవాడిని. ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళు పోటీకి నిలబడలేదు తెలిసిన తర్వాత ఇక వాడి కోసం ఎప్పుడు బైబిల్ ఓపెన్ సిటీ మాట్లాడలేదు. మీరు చూసే ఉంటారు చాలా మంది తర్వాత అడగా, ఏమండి ఆ దౌర్భాగ్యుడు ఏదో కౌంటర్ పెట్టాడండి, మీరు దానికి కౌంటర్ ఎవరా? చేత కాని చవటలు, మనం వేసిన సవాలుకు నిలబడలేని దద్దంబలు. మన అందరినీ నిందించలేదు,
వాళ్ళ మత గ్రంథాలు మనం కించపరచలేదు, వాళ్ళ దేవుళ్ళు మనం కించపరచలేదు. మా జోలికి వచ్చావు కాబట్టి అరే నేను విడిచిపెట్టాం, దమ్ముంటే నిరూపించుకోరా అని సవాలు విసిరాం. దానికి వాళ్ళు రాలేదు. రాకపోగా మరలా కొంతకాలం తర్వాత కుక్క మొరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేయాలి? బైబిల్లో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించిన మాట ప్రకారంగా, పౌలు గారు రాసిన మాట, మతభేదములు నోట్ చేసుకోవాలి. క్రిస్టియానిటీది మతభేదములు కలిగించు మనుష్యులను ఒకటి లేక రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించు. ఎవరో వచ్చి నీ దగ్గరకు వచ్చి వాడేదో మాట్లాడుతున్నాడు, రెచ్చిపోయి కోపంతో వచ్చి, ఏమంటే మీరేం కౌంటర్ ఎవరంటే షటాప్ అని చెప్పండి వాడుతాను. కానీ వీళ్ళు ఎలా తయారీ తెలుసా? ప్రజల దగ్గర మెప్పు కావాలి, ప్రజల దగ్గర గొప్ప కావాలి. ఏమండి అంటే బైబిల్ దగ్గర నీకు బైబిల్తో ఎటువంటి సంబంధం లేదనమాట, బైబిల్ నీకు గౌరవించడం రాదనమాట, దేవుడు ఏం చెప్పాడు నీకు వద్దనమాట. అంటే నూతన నిబంధనలో రాయబడిన మాట నీకు వర్తించదా? ఈరోజు చూడండి, ఆహా, నిజంగా వాళ్ళు దేవుడి గురించి మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఏమండి ఇలా చేసినందుకు, అతను అరెస్ట్ అయినందుకు జనమంతా రోడ్డు మీదకి వచ్చి అబ్బా ఎంత స్పందన తెలియజేస్తున్నారండి. ఏమండి యేసు ప్రభు కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు, బైబిల్ గురించి తప్పుడు మాటలు, యేసు ప్రభు తమిళ హిందూ అన్నప్పుడు, బైబిల్ ఒక అబద్ధాల పుస్తకం అన్నప్పుడు ఎందుకు ఈ సంఘాలన్నీ కలిసి రాలేదు ప్రశ్నిస్తున్నాను నేను ఈరోజు. ఎందుకు వీళ్ళంతా రాలేదు? ఎవరో ఒకరిద్దరు మాత్రమే, కొంతమంది మాత్రమే. ఆ రోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నిజంగా ఆ రోజు అండి సింహగర్జన చేసింది. ఆ రోజు రోడ్ల మీద మొట్టమొదటిసారిగా క్రైస్తవుల తరపున ఒక మీడియా వాళ్ళ మీద కానివ్వండి, లేదా బైబిల్పై దండెత్తిన వాళ్ళ మీద కానివ్వండి, ఇలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద కానివ్వండి, మొదట మనం కదండి ర్యాలీలు చేసాం. అప్పుడు ఏ సంఘం ఎందుకు కలిసి రాలేదు? ఒక వ్యక్తికి ఏదో హాని జరిగిందని వ్యక్తి కోసం వస్తున్న వీళ్ళు, ఓకే మంచిది మీరు వ్యక్తి కోసం వచ్చారు, ఏదో క్రైస్తవులందరికీ హాని జరిగిపోతుంది కాబట్టి మనం అంతా ఒకటైపోవాలి, అంటే హాని కలిగినప్పుడు వీళ్ళంతా ఒక్కటవుతారన్నమాట, బాగా వినాలి. ఏదో హాని కలిగింది క్రైస్తవ్యానికి, అయితే ఇబ్బంది కలిగిపోతుంది కాబట్టి రండి మనం అంతా ఒకటైపోదాం. ఇక్కడ మతశాఖల భేదం లేదట, ఇక్కడ సంఘాల భేదం లేదంట, ఇక్కడ ప్రాంతీయతత్వం లేదట, ఇక్కడ కులతత్వం లేదట. ఒకళ్ళు నిజంగా హనీ జాన్సన్ ఈరోజు కాబట్టి రేపైనా వచ్చేస్తారు ఖచ్చితంగా, ఎవడో ఆపలేడు. వచ్చిన తరువాత ఏది మిగతా వాళ్ళని ఎవరినైనా సరే అతను ఆహ్వానించి వాళ్ళ సంఘాల్లో మాట్లాడించమని చెప్పండి, మాట్లాడిస్తారా? అక్కడ మరలా డినామినేషన్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఏదో గొడవ వచ్చింది కాబట్టి మేము కూడా ఉన్నాం, తందాన తాన అనడానికి మేము కూడా ఉన్నాం. ప్రజలు ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారు, నువ్వు ఎందుకు స్పందించలేదు అంటారు. ఎందుకంటే బైబిల్ తెలియదు వీళ్ళకి, బైబిల్ తెలియకపోవడం వల్ల ఇలాంటి మాటలన్నీ కూడా వీళ్ళు ఎందుకు ప్రజల నుంచి మనం అనుభవించాలి అనే ఉద్దేశంతో మాకెక్కడ బ్యాడ్ రిమార్క్ వస్తుందని కేవలం ప్రజల మెప్పు కోరుకునే వీళ్ళు ఈరోజు వచ్చారు. మరి రేపొద్దున బైబిల్కి క్రీస్తుకి అంటే వస్తారా వీళ్ళంతా? ఆ రోజు ఎందుకు స్పందించలేదు భారతదేశంలో? చర్చికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాం రమ్మనమని, అంటే ఎందుకు రారు? మీరు చేసే వాటికి మేము ఇప్పుడు పాల్గొన్నాం. కొంతమంది చెప్పేశారు డైరెక్ట్గా డెలిబరేట్గా ముఖం మీద చెప్పేశారు, మీరు ఎలాంటి ర్యాలీలు పెడితే మేము రామో. అంటే క్రీస్తునన్నా బైబిల్నన్నా వీళ్ళకి వద్దనమాట. వీళ్ళు ఎవరైనా వీపు సాపు చేస్తే మాత్రం అప్పుడు వస్తారన్నమాట వీళ్ళు. అంటే వ్యక్తిగతంగా వీళ్ళు బాధ కలిగితే వీళ్ళంతా ఒక్కడవడానికి సిద్ధపడుతున్నారేమో, కానీ బైబిల్ కోసం క్రీస్తు కోసం మాత్రం ఒక్కడవడానికి రారు. అంటే ఇప్పుడు వీళ్ళు స్వార్థం అర్థం కావట్లేదా మనకి? నీ సహోదరుడైనడు క్రైస్తవుడికి అన్యాయం జరుగుతుంది, నువ్వు వెళ్ళు తప్పు కాదు, కానీ ఇదే ఐక్యత నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే ఐక్యత ఒక సహోదరుడికి ఇబ్బంది కలిగినప్పుడు పరామర్శించడానికి నువ్వు చూపించే ఐక్యత, ఈ సమస్య తీరిపోయిన తర్వాత క్రైస్తవ్యం ఒక్కటి కావడానికి ఎందుకు వీళ్ళంతా ఒక్కటవరు? రెండరా మనల్ని డినామినేషన్లు ఏంటారా? ప్రతి వాడు ఈరోజు మనల్ని అంటున్నాడు నిందిస్తున్నాడంటే క్రైస్తవ్యంలో ఏకం కాకపోవటమే, ఏకతత్వం లేకపోవడమే, ఏకాభిప్రాయం లేకపోవటమే అని. ఎందుకండి ఎవరు అడగరు? ఎందుకంటే ఎవరికి ముందుకు రారు? వచ్చిన తర్వాత గొడవ సద్దుమణిగిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు సంఘం వాళ్ళది, ఎవరు బోధ వాళ్ళది, ఎవరు ఫెలోషిప్ వాళ్ళది? ఎందుకండి ఈ క్రైస్తవ్యం అలాంటప్పుడు? ఎవరితో కలవరట, ఎవరిని రానివ్వరట? అన్ని డినామినేషన్లు పిలుస్తాయా? పిలాలి నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఎందరైతే నిజంగా అతని మీద వ్యక్తిగతమైన ప్రేమను చూపిస్తున్నారో వాక్యాన్ని బట్టి కూడా ప్రేమను చూపించాలి దేవుని పిల్లలారా. మరి క్షమించటం ఏది? అంటే నువ్వు కూడా కేసులు పెడతావు అన్నమాట, అంటే నువ్వు కూడా అల్లరి చేస్తావు అన్నమాట. అంటే మరి బైబిల్ చెప్పిన బేసిక్స్ ఏవి? నీ శత్రువులను క్షమించాలి అని చెబుతున్నప్పుడు క్షమించు. వాడు పెట్టాడు కేసు పెట్టాడు, అయితే నువ్వేం చేస్తావు? నువ్వు అన్యాయాన్ని అనుభవించైనా సరే దేవుడు ఉన్నాడు తీర్పరి ఒక ఆయన. నీ మీద తప్పుడు కేసులు బనాయించినప్పుడు, నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలనుకున్నప్పుడు సహించాలండి. క్రైస్తవ్యం అంటే సహించేది, క్రైస్తవ్యం అంటే భరించేది. అంతేగాని వాళ్ళ కేసు పెడితే మనం 10 కేసులు పెట్టడం కాదు, అది కాదు అసలు బైబిల్ బేసిక్ పునాది అది కాదు. అర్థమవుతుందా లేదా మీకు?
బైబిల్ నిజంగా చదివితే ఈ మూలాలు, బైబిల్ యొక్క మూలాలు అనేవి అర్థం కావాలి. ప్రార్థన చేసేటప్పుడల్లా ఇలాంటి దౌర్భాగ్యులు నీచులైన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని క్షమించాలి తండ్రి. ఆ కుక్క ఏదో వాగుతుందండి, అర్థం కాదు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. ఏమండి నిజంగా వీళ్ళు వాగ్వివాదాలకు ప్రారంభించండి, బూతులు మాట్లాడుకోవడం ప్రారంభించండి, అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించడం ప్రారంభించారండి. మీకు తెలియదు ఏమీ లేదు సోషల్ మీడియాలో. వాళ్ళ నోటికి ఏమండి ఒక కట్టడి లేని వాళ్ళు, ఏ తప్పునైనా మాట్లాడతారు, సంస్కారహీనులుగా మాట్లాడతారు. ఎందుకంటే మతోన్మాదులు వాళ్ళు. మరి నువ్వెందుకు నీ కంట్రోల్ తప్పుతున్నావు? వాడేదో తప్పుగా మాట్లాడు, వ్యంగ్యంగా మాట్లాడని చెప్పి నువ్వు కూడా వ్యంగ్యాస్త్రాలు నువ్వు సంధిస్తావు వాళ్ళపైన చెప్పాలి. నీ మాటల్లో నువ్వు ఎలా ఉండాలి? వ్యంగ్యంగా నువ్వు వాళ్ళని హేళన చేస్తావా? ఈరోజు అందుకేనండి నిప్పు ఆరడం అనేసి, నువ్వు సహిస్తే నిప్పు ఆరేదేమో, నువ్వు క్షమిస్తే నిప్పు ఆరేదేమో, కానీ ఇంకా దాన్ని ప్రజ్వరింపజేస్తున్నారు. ఒకదానికి 10 మాటలు, 10 దానికి 100 మాటలు, కౌంటర్ల మీద కౌంటర్ల మాటలు విసర్జించేయాలని. వాగినంతసేపు కుక్క అరుస్తుంది అరుస్తుంది అరుస్తుంది, గొంతు నొప్పిటి అది చచ్చో మూలన కూర్చుంటుంది. లేదా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, చేస్తాడాయన. అంతవరకు ఎందుకు ఆగరు? పౌలు గారు ఎన్ని సందర్భాల్లో ఎంత చక్కగా ఈ క్రైస్తవానికి వివరించారండి, అయినా వీళ్ళకి అర్థం కావటం లేదు. లేదంటే డైరెక్టర్ గారు అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, ఆయన ఎందుకండి హనీ జాన్సన్ విషయంలో ఒక చిన్న పిల్లాడు, అలాంటి చిన్న పిల్లాడి విషయంలో ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా దగ్గర విద్యార్థిగా నేర్చుకున్నాడు, నేను నేర్పించిన బోధ అయితే అది కాదు, నా దగ్గర పట్టా తీసుకున్నాడు కాబట్టి నేను సభాముఖంగా నేను క్షమాపణ చెబుతున్నాను, దయచేసి హైందవ సోదరులారు క్షమించండి. ఎందుకు అనాలి? క్రైస్తవుడు అంటే అలాగే ఉండాలండి, అలాగే ఆలోచించాలండి. అంతేగాని ఇప్పుడు మనం తలదించడానికి వీల్లేదు, యుద్ధానికి సై అంటే సై, మనం కూడా వెళ్ళిపోవాలి. ఇక ఈ అగ్నిని చల్లార్చరా? ఇక నువ్వు హిందీ సోదరులు మార్చవా? ఇలా ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటుంటే, ఒకరి మీద ఒకరు వ్యంగ్యాస్త్రాలు నిజంగా సంధించుకొని ఒకరికి దాడి చేసుకుంటుంటే, నువ్వెప్పుడు నీ మంచిని వాళ్ళకి ప్రకటిస్తావు? నువ్వెప్పుడు ఈ సువార్తను వాళ్ళకి చెబుతావు? ప్రతి వాళ్ళు కౌంటర్లు వేయడమే. ఏమండి కౌంటర్లు వేయడం కాదు, ముందు దేవునికి మాటకు నువ్వు కౌంటర్ జవాబు చెప్పాలి. దీనికి నువ్వు నిలబడినప్పుడు అలా క్షమించమని చెబుతుంది, క్షమించవన్నమాట. నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటావు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఈరోజు వీళ్ళు చేస్తున్న నినాదాలు ఏంటి చెప్పండి? ఏమి నినాదాలు చేస్తున్నారు చెప్పండి అర్రా. ఏమర్రా క్రైస్తవులారా, ఎందుకు మీరు ఇంతగా బైబిల్ ప్రకారంగా ఆలోచించిన వారిగా మారిపోయారు? మీరు ఏ ప్రభువును నమ్మారో ఆయనే అన్నాడండి, క్షమించి విడిచిపెట్టేయండి, క్షమించి విడిచిపెట్టేయండి, నాకు ఇంకా ఆయన మీద ఏ పగ లేదు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, తండ్రి వీళ్ళకి క్షమించండి అని ఆ మహనీయుడు ఎంత గొప్ప బాటను మనకు చూపించాడే. ఎవరు? యేసు ప్రభువారు. నిన్ను కూడా అదే చేయమని చెప్పాడే. ఏం చెప్పాడు? ఇందాక మీరు చదువుకున్నారు కదా, ఏం చెప్పాడు? మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా, మార్కు సువార్త 11:25 మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీరు క్షమించండి, లేదంటే మీరు క్షమించబడరు, మీరు క్షమించబడరు. అదే కదా నేను చెప్పాడు, మీరు క్షమించబడాలి అంటే, మీరు క్షమించబడాలి అంటే ఏం చేయమన్నాడు? మళ్ళీ చదువుతుండ మాట, మీకు ఒకరి మీద విరోధం. వాళ్ళంతా విరోధులు అని అనుకుంటున్నారు, ఓకే, వాళ్ళంతా వదరభూతులండి. వాళ్ళకి వాళ్ళకి నిజంగా సంస్కారం పద్ధతి తెలియని దుర్మార్గులు, దుష్టులు. వాళ్ళు నోటికి ఏ మాట వస్తే మాట్లాడతారండి వాళ్ళు. ఎదుటిగా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడా, లేదా వాడు నేర్చుకుంటాడేమో, ఈ మాటలు మనం మాట్లాడకూడదేమో, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా, ఇది సోషల్ మీడియా కదా, ప్రతి వాని చేతులు ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది కదా, నేను ఈ మాటలు మాట్లాడడం వల్ల ఎంతమందికి ఇది ఒక చెడు సంకేతాన్ని ఇచ్చేవాడిని అవుతాను అని ఆలోచించరండి వాళ్ళు. వాళ్ళు ఆలోచించరండి. మరి ఏమనుకుంటున్నారు? అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఏం చెయ్యమని మనకు నేర్పిస్తున్నాడు? మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగితే మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. అంటే వీళ్ళు క్షమాపణలు వద్దండి, వాళ్ళని వెంటనే శిక్ష విధించాలి, లేదా వాళ్ళ మీద పగ సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వద్దర్రా, ఇది బైబిల్ ప్రకారంగా సరైనది కాదరా. మీరు ఏమంటే అనుకోండి, ఫ్యాక్ట్ చెప్పటం నా వంతు బైబిల్ ప్రకారంగా. మీ మెప్పు నాకు అవసరం లేదు, ఎందుకంటే మీరు పరలోకాన్ని నాకు ఇవ్వరు. నా పరలోకపు తండ్రి ఏదైతే చెప్పమని రాయించాడో ఆ మాటలను ఒక వాయిస్ ఇచ్చి చెబుతున్నానంతే నేను. క్రీస్తు పక్షంగా, పరిశుద్ధాత్మదేవుని పక్షంగా నేను మాట్లాడుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3:7 ఏమన్నాడు ఒకసారి చూడండి. ఏంటి బైబిల్ తెరిచి చూడాలరా, ఈ సందేశాన్ని మీరు వినాలరా. కొలసీలకు రాసిన పత్రిక 3:13 దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఈ మాటలోని. కొలసీ పత్రిక 3:13 ఎవడైననో తనకు హాని చేసానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిలాగున మీరును క్షమించుడి. ప్రార్థన చేయనప్పుడు క్షమించమన్నాడు, మిమ్మల్ని వ్యక్తిగతంగా క్షమించమన్నాడు.
మీరు ఏదైనా అర్పణ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి క్షమించి వాళ్ళతో సమాధానపడి సంధి చేసుకుని రండి అన్నాడు. ఇలా విరోధులైన వాళ్ళు ఎందరో ఉంటారండి. క్రీస్తుకి ఎంతమంది విరోధులు కారు? వారందరూ నేను క్షమించలేదా? అలా క్షమించమని మనకు నేర్పించలేదా? మరి అలాంటప్పుడు ఏమండి, ఒక వ్యక్తికి మద్దతుగా రావటం అనేది వెరీ గుడ్, మంచిదే. కానీ వాక్యం కోసం ఎందుకు? వాక్యంలో అందరూ ఒక్కటిగా ఉండాలి, ఈ భేదాభిప్రాయాలు ఉండకుండా ఒకే త్రాటి మీదకి రావాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమన్న బైబిల్లోని వ్రాయబడిన మాటను బట్టి వీళ్ళు ఒకటవడానికి రారు. కానీ ఒక వ్యక్తికి ఆపద జరిగిందంటే మాత్రం వస్తున్నారే. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారా, మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా వీళ్ళు? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు వీళ్ళు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ క్రైస్తవ్యం కత్తులు దూయటం, పగలు సాధించడం కాదండి మన లక్ష్యం. ప్రతిదానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరు ఎన్ని అక్రమాలు చేసినా, ఎవరెంత అన్యాయంగా మాట్లాడినా, మాట్లాడే ప్రతి మాటకు ఎవడైనా ప్రపంచంలో లెక్క చెప్పి తీరాలి. ఎవడైనా సరే, వాడు మతోన్మాది కానివ్వండి, క్రీస్తు విరోధి కానివ్వండి, విడిచిపెట్టడండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, మరలా ఈరోజు చెప్తున్నాను, ఎవరెవరైతే బైబుల్ని క్రీస్తుని అవమానకరంగా నిందించి మాట్లాడారో మేమేమి చెయ్యం. వాళ్ళని మా పరలోకపు తండ్రికి క్షమించి అప్పగించేశాం. మేము పగ తీర్చుకోం వాళ్ళ మీద. కానీ తీర్పు తీర్చేవాడు పరలోకం మందు ఒక తండ్రి ఉన్నాడు, సృష్టికర్త ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనకంటే ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ప్రతి వాడు శిక్షార్హుడు. వాళ్ళు ఎలాగ అర్హులండి, కానీ మనమెందుకు అలాంటి దోషులుగా మనమెందుకండి మారాలి? ఈరోజు మీరు చూపిస్తున్న ఐక్యత ఏంటి? వాళ్ళ హిందువులు దేవుళ్ళు దూషించేందుకు మనంతా ఐక్యత అయిపోదామా? వాళ్ళ మత గ్రంథాలు నిందించినందుకు, అవమానకరంగా మాట్లాడినందుకు, వ్యంగ్యాస్త్రాలు సంధించినందుకు మనంతా ఒకటైపోదామా? దీనికోసం మీరు ఒకటవ్వాలి అనుకుంటే రండి, దేవుని కోసం ఒకటవ్వండి, వాక్యం కోసం ఒకటవ్వండి. ఇదెందుకు చెయ్యరు? ఎందుకంటే మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు ఏ ఆపద రాలేదు. అంటే ఏదైనా మనకి ఏమైనా ప్రాణాపాయం కానీ, అపాయం కానీ, హింస కానీ మన వరకు వ్యక్తిగతంగా కలిగితే మనం అంతా కదులుతాం. కానీ దేవుని వాక్యానికి ఎంత హింస కలుగుతుంది, దేవుడు ఎంత బాధపడుతున్నాడే. ఎప్పుడండి క్రీస్తు పూర్వం చెప్పిన మాట సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అన్నాడు? ఆనాడు క్రీస్తు పూర్వం మాట, క్రీస్తు అదే మాట. నా వాక్యమును బట్టి నన్ను నమ్మిన వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని 2000 సంవత్సరాల క్రితం ప్రార్థించిన యేసుప్రభు ప్రార్థనకు మనం ఇన్ని సంవత్సరాలైన న్యాయం చేస్తున్నామా? ఎందుకండి ఇవన్నీ? ఏమండి క్రైస్తవ సంఘాలని ఒకటవ్వడానికి ఎందుకండి ర్యాలీలు జరగవు? ప్రపంచ క్రైస్తవులారి ఏకం కండిని మొట్టమొదటిసారిగా నినదించినది జైశాలి పీటి సుందరరావు గారండి. మేము రోడ్లెక్కి ప్లాకార్డులు పట్టుకొని ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి, మేము అరిచామండి రోడ్ల పైన క్రైస్తవుల కోసం, సంఘాల కోసం. మాకెవరి మీద విరోధం లేదండి, మేము ఎవరికి శత్రువులు కాదండి. వాళ్ళ మామూలు శత్రువులు అనుకుంటారనుకోవచ్చు, మరలా చెబుతున్నాను, ఈ ప్రపంచంలో ఎవ్వరూ మాకు శత్రువులు కారు. వారు వాక్యానికి భిన్నంగా బోధిస్తేనే తప్ప. మేము వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాం, వాళ్ళందరినీ మేము ప్రేమిస్తున్నాం. కానీ వాక్యాన్ని బట్టి వారిలో ఉన్న వాటన్నిటిని సవరించుకుని సరిదిద్దుకొని రండి, క్రైస్తవ్యమంతా ఒక్కటిగా మారుదాం. మనమంతా ఎందుకు ఒక్కటిగా మారి దేవుని పనిని చెయ్యలేమో? ఈరోజు క్రైస్తవ్యం ఒక్కటిగా లేకపోబట్టే కదండి ఎన్ని సంఘాలు కలిసి వచ్చాయి, ఎంతమంది వచ్చారు. క్రీస్తు కోసం పోరాటం చేసినప్పుడు, క్రీస్తు కోసం నినదించినప్పుడు, బైబిల్ కోసం అవమానకరంగా మాట్లాడినప్పుడు, డావెన్సీ కోడ్ కోసం అవమానకరంగా చిత్రీకరించినప్పుడు ఎంతమంది గళావెత్తారు, ఎన్ని సంఘాలు కథన రంగంలో కాలు దువ్వే చెప్పండి. లేరండి, అందరూ రాలేదండి. ఏ స్వార్థం అండి, వాళ్ళకి వ్యక్తిగతంగా జరిగితే ఒక న్యాయం, దేవుని కోసం అంటే దేవుడే చూసుకుంటాడన్న ఒక తప్పుడు న్యాయం వాళ్ళలో ఉంది. ఇది కాదర్ర, ఇది సమంజసమైనది కాదు. ఒక సహోదరుడికి ఆపద కలిగితే వెళ్ళండి, మీరు పరామర్శించండి, తప్పు లేదు, మీ చేతనని సహాయం చెయ్యండి. కానీ ఇటువంటి వాటి విషయంలో ఉన్న శ్రద్ధ దేవుని వాక్యాన్ని ఒకటి చేయడంలో ఎందుకు లేదు? ఈ సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు గొడవ వాళ్ళదే, ఎవరు భజన వాళ్ళదే, ఎవరు గుడి వాళ్ళదే. ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు, ఒకరంటే ఒకరు ఆహ్వానించుకోలేరు. శత్రుత్వాలు వద్దర్రా. ఎప్పటికైనా హైందవ సోదరులకి, క్రైస్తవ సోదరులకి ఉన్న హైందవ్య మరి క్రైస్తవ్య ఈ విరోధ తత్వాలను ఆపేయండి. నో మోర్ కౌంటర్స్. సహించండి, బుద్ధి చెప్పాం, ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పాం. వాడవల్ల మత భేదాలు ఈ దేశంలో కలుగుతున్నాయి. మీరు బైబిల్ని నిజంగా పాటించేవాళ్ళైతే తీతు మాటలో చెప్పినట్లు ప్రకారంగా, తీతు పత్రులు చెప్పినట్లుగా అట్టి వాడిని విసర్జించండి, వదిలేయండి ఇంక వాడిని.
ఎప్పుడో కుక్క కారు కోతకు వస్తుందని చెప్పి ప్రతి సంవత్సరం దాని కుక్క దాని 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 యొక్క పరిస్థితి అదే అండి. దాని అలవాటే అదండి. దాని లక్షణమే అదండి. అరవటం, మొరగడం దాని లక్షణం. మీరు ప్రతి కుక్క మొరుగుకు మీరు సమాధానం ఇచ్చుకుంటారా? పడలా ప్రతి మూడు నెలలకి ప్రతి నెలకి వాగుతూనే ఉంటాడు. వాడి క్రేజ్ పెంచుకోవడం కోసమో, లేదంటే వాడు ఉన్న సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమో, లేదా డబ్బు కోసమో, అడుక్కు తినడం కోసమో ఏదో చేస్తాడు. వాడు ఒక దౌర్భాగ్యపు స్వార్థ చింతన వాడికి ఉంది. వాడు ఏదో మాట్లాడతారనే ప్రతి వారు దానికి స్పందిస్తున్నారు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు చేసే తప్పుడు మాటలకు స్పందించలేదు. ఆల్రెడీ వాడికి సవాలు విసరడం జరిగింది. వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. చేతనైతే రావాలి నిరూపించుకోవడానికి. టర్మ్స్ అండ్ కండిషన్స్ నిలబడి రావాలి. రాలేనిది వాగుతాడా? వాగనమ్మడు, వాగి 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 వాడి నోరు మూసుకుంటాడు. ఒక మాట చెప్పమంటారా? ఈ దౌర్భాగ్యమైన నీచమైన మతోన్మాద కుక్కలకు, నిజంగా ఇలాంటి నీచులైన వారు నోరు పారేసుకుంటున్న వాళ్ళందరికీ, ఇతర మత విశ్వాసాలకు వచ్చి చెడ్డ ప్రచారం చేస్తూ తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ క్రేజ్ ఇచ్చింది మీరేనండి. ఎందుకు తెలుసా? వాడి మాటలను పట్టించుకొని, వాడి మాటలకు కౌంటర్ వేయటం వలన వాడేమనుకున్నాడంటే, అబ్బో ఎంతమంది బోధకులు స్పందించేస్తున్నారు నా మాటకి. వాడు ఎన్నోసార్లు కౌంటర్లో మా పేర్లను ఎత్తుకున్నాడు. కుక్కరా నువ్వు మా పేర్లు ఎత్తుకోవడం ఏంటి? వాడి పేర్లు అంటే మా పేర్లు ఎందుకు ఎత్తుతుందో తెలుసా? వీళ్ళు చాలా పెద్ద ఆర్గనైజేషన్, వీళ్ళ మనం ఎత్తుకోవాలి. వీళ్ళు ఏదో కౌంటర్ వేస్తే మళ్ళీ దానికి కౌంటర్ వేసి నేను ఎంత పెద్దవాళ్ళని ఢీ కొట్టాను అని స్వార్థ బుద్ధి ఆలోచన, వక్ర బుద్ధి, కుక్క బుద్ధి వాళ్ళు ఉంది. అందుకే మేము స్పందించలేదు. స్పందించిన అవసరం లేదు. ఏమండి, ఎందరో హైందవ సోదరులు నిజాలు తెలియక, వా నిజంగా ఎంతోమంది ఉన్నారండి, ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా ఉన్నారు. కానీ ఇలాంటి ద్వేషులైన వాళ్ళు పుట్టి అమాయకులైన హైందవ సోదరులకు కత్తులిచ్చి, లేనిపోని వాటినన్నింటినీ వాళ్ళకి చెప్పి, ఇదిగోండి మన దేవుళ్ళు ఇలా నిందిస్తున్నారండి, ఇదిగోండి మన దేవుని గురించి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారండి అని ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారండి. వాళ్ళు మాట్లాడి హైందవ సమాజాన్ని రెచ్చగొట్టారు. వాళ్ళు అవును రెచ్చగొట్టారు. అందుకే అక్రమ కేసులు. కనుక ఎప్పటికైనా కంట్రోల్, ఎప్పటికైనా వాగడం తగ్గించాలి. క్రైస్తవ్యం సహించడం నేర్చుకోవాలి. చేతనైతే ధర్మయుద్ధం చేయమని చెప్పండి. ఏంటి ధర్మయుద్ధం? రా నీ ప్రశ్న ఏంటో చెప్పు. ఒకే ప్రశ్న ఒకే జవాబు. నువ్వు నన్ను ఓడిస్తావు, నేను నిన్ను ఓడిస్తాను, సమాప్తం అక్కడికి. గెలిచానని చెప్పుకోవడం, డిబేట్లు జరిగానని చెప్పుకోవడం, ఎవడు గెలిచాడో తెలియదు, ఎవడు ఓడిపోయాడో తెలియదు, ఇవా ఏవి గెలుపోటములు. ఎంత గెలిచినా ఎంత ఓడినా వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆడు కుక్క, వాడి దాని గురించి మనం పట్టించుకోకూడదు. నీచులు ఏమండి, మన మత వివాదాలు కలుగు చేసేవాళ్ళు అనవసరంగా ఆ మాయకులను హైందవ సోతలను రెచ్చగొడుతున్నాడండి వాడు. ఏమిటి, ఎంత వాళ్ళ ధర్మాన్ని నిజాలు తెలియకుండా నిజంగా ఒక ఒక పోస్ట్ పెట్టిన వెంటనే పాపం హైందవ సోదరులు అందరూ ఏమనుకుంటారు? ఎక్కడో తెచ్చిన ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకు, ఇగో చూడండి మన దేవుడి గురించి ఎలా మాట్లాడాడు, ఇలా చూడండి మన దేవుడిని ఎలా నిందిస్తున్నారు. వాళ్ళంతా కోపగ్రులు అయిపోతున్నారండి. వాళ్ళంతా పట్టడాని వాళ్ళు ఆవేశం వచ్చేస్తుందండి వాళ్ళందరిలో. ఎందుకు అలా చేయాలి చెప్పండి? మనం అనచమా వీటిని? వాళ్ళతో పాటు సహోదరులుగా ఈ దేశంలో మనం ఉంటున్నప్పుడు వాళ్ళ మనసులు గెలవద్దా? సహించే వాళ్ళని గెలవద్దా? ఏమిటి, యేసు ప్రభు అలాగా క్షమించండి తండ్రి అన్నందుకే ఒక రోమీడైన వ్యక్తి, ఒక శతాధిపతి అయిన వ్యక్తి, అక్కడ నిలబడ్డ ఒక సైనిక అధికారి ఏమన్నాడు తెలుసా? నువ్వు నిజంగా దైవకుమారుడు అయ్యా. మార్పు వచ్చిందండి క్షమ వలన. క్షమ వలన నమ్మని ఒక అవిశ్వాసి మారాడు అక్కడ. మరి నువ్వేం చేస్తున్నావు? రెచ్చగొట్టి మార్చేద్దాం అనుకున్నావా? లేదా మా గ్రంథం ఏదో గొప్పదని చెప్పేసుకున్నంత మాత్రాన్ని మారిపోతానని అనుకుంటున్నావా? ప్రేమతో మార్చాలి. యేసు ప్రభు ప్రేమతో మారి గెలిపించాడు, గెలిపించాడు అందరినీ, అందరినీ మార్చాడండి ఆయన. లేదా మార్చలేదా? మార్చలేదా చెప్పండి, ఎంతమందిని మార్చాడండి ఆయన? ఒక్కొక్క మాట చదవండి. 2 తిమోతి పత్రిక 2:23 చూడండి ఒకసారి. 2 తిమోతి పత్రిక పౌలు గారు ఎన్ని హెచ్చరిక మాటలు ఈ నూతన శకపు క్రైస్తవ్యానికి చెప్పాడు ఆయన ఆనాడే. తిమోతికి రాస్తున్న 2:23 ఏమంటున్నాడు అక్కడ? నేర్పు లేని మూఢులు, మూర్ఖులు వారు, మూఢుల వితర్కములు, జగడములు, గొడవలు పుట్టిస్తున్నాయి. హైందవులు క్రైస్తవులు కొట్టుకుంటున్నారు. పోను క్రైస్తవులు కొట్టరులేండి, వాళ్ళు దాడి చేస్తున్నారండి, కర్రలతో కొడుతున్నారండి, పేడనీళ్ళు జల్లుతున్నారండి, దాడులు చేస్తున్నారండి, రక్తాలు గాయాలు పాలవుతున్నారండి క్రైస్తవ సోదరులు, అమాయకులైన వాళ్ళు. ఎందుకు? నువ్వు మాట్లాడిన ఒక తప్పుడు మాట, నువ్వు రెచ్చగొట్టి వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడిన ఒక తప్పుడు వ్యతిరేకమైన నినాదం. వద్దు, నీ గ్రంథం ఎంత గొప్పదో నినదించు.
నీ జ్ఞానం ఎంత గొప్పదో సవాలు చేసి నిరూపించు. వాళ్ళని నిందించి వాళ్ళు తప్పని చెప్పి నీది గొప్పని చెప్పుకునే కర్మ బైబిల్కు లేదు. మరలా చెబుతున్నాను, ఎవరినో నిందించి ఎవరో చెడ్డవారిని చూపించి బైబిల్ గొప్పతనాన్ని నిర్మించి నిరూపించే కర్మ బైబిల్కు లేదు, రాదు కూడా భవిష్యత్తులో. బైబిల్ దానికి స్థానం, దానికి ప్రత్యేకత ఎప్పుడూ ఉంటుంది. ఎవర్ ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉంటుంది అది. అంతేగాని ఎవరో తప్పని నిరూపించినంత మాత్రాన, ఎవరినో దేవుళ్ళు కాదని నిరూపించినంత మాత్రాన బైబిల్ ఏదో గొప్పదని నిరూపించడానికి తహతహలాడుతున్నారా? హుద్దర్రా, వద్దు. బైబిల్ చెబుతున్న ఈ మాటలు ఎప్పటికైనా మీరంతా కూడా నేర్చుకోవాలి. ఇది ఖండించమని దేవుడు చెప్పాడు, బుద్ధి చెప్పమని చెప్పాడు, కాబట్టి చెబుతున్నానండి. మీ ఎవరి మీద నాకు కోపం లేదు, మీరు ఎవరు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కారు. నేను ఒకరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు. టోటల్ క్రిస్టియానిటీని గురించి మాట్లాడుతున్నాను నేను. మేము ఎప్పుడు అలా చేయలేదు. ఇతర గ్రంథాలని మేము నిందించలేదు, ఇతర మత విశ్వాసాలని మేము దెబ్బతీయలేదు. నా గ్రంథం చేరుకు వచ్చారు కాబట్టి ప్రతి వాడిపైన పంజా విసిరాం, విసురుతాం భవిష్యత్తులో. కానీ వాడు వింటే, ఒకటి రెండు సార్లు వాడు చెప్పినప్పుడు వింటేనే, వినకపోతే విసర్జించండి. వాడు వేస్ట్ ఫెలో, దేవుడే వాడికి శిక్ష విధిస్తాడు. అందుకే పౌలు గారు చెప్పిన ఈ మాటలను మనం వినాలి. ఏమని మళ్ళా చదవండి ఆ మాట, తిమోతికి రాస్తున్న 2:22 నేర్పు లేదు. వాడు మాటలకు ఒక వంక, వక్ర బుద్ధి వాడిది. ఏమంటే వాళ్ళ మాటలకి నాలుగు ఎముక ఉండదండి. ఎలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, ప్రతిదాన్ని వక్రీకరిస్తాడు. బైబిల్ ఏం తెలుసని ఆ దౌర్భాగ్యులు మాట్లాడతారు, ఏం తెలుసని మాట్లాడతారు చెప్పండి. బైబిల్లో ఓ నమహాలు రాని చవటలు వాళ్ళంతా. అదే బైబిల్ చదివితే జ్ఞానం వచ్చేస్తుంది అనుకున్నారేమో. మతోన్ మాదిరి గురించి చెబుతున్నాను నేను. రై, బైబిల్ అర్థం కావాలి అంటే బైబిల్ని గుండెలో నమ్మాలి రా ముందు. తండ్రిని తండ్రిగా స్వీకరించి విశ్వసించాలిరా, అప్పుడు దాని పరమార్థం అర్థమవుతుంది. శత్రుత్వంతో చదివితే ప్రతిదీ కూడా వంకరగానే, వంకర బుద్ధునుడు కనబడుతుంది, పచ్చకామరులుడికి ఏమవుతుంది మరి? ఏమండి, నిజంగా బైబిల్ అర్థమైతే పౌలు గారు చెప్పిన ఈ మాటలు, ఎందుకంటే ఎన్నో ఎదుర్కొన్నాడండి ఇలాంటి వాటిని. అనుభవజ్ఞుడు ఆయన. ఏంటి, ఈయనకంటే పెద్ద ఛాలెంజరమా మనం? ఈయనకంటే పెద్ద కౌంటర్లు వేసేవాళ్ళం మనం? ఆ రోజు 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళందరికీ ఎదురొడ్డిన మొనగాడు ఆయన. అలా ఎదురొడ్డి ఈరోజు క్రైస్తవ సమాజానికి చెబుతున్నాడు జాగ్రత్త. ఏమని చదవండి మరలా, 2 తిమోతి పత్రిక 2:23 నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. ఇక్కడ కూడా విసర్జించబడ్డన్నాడు. ఎందుకు వితర్కాలు? కౌంటర్లు ఏంటరా మీకు? ఎందుకు కౌంటర్లు? అనవసరమైన కౌంటర్లు ఎందుకు? రెచ్చగొట్టడానికి కౌంటర్లు ఎందుకు? ఇలా రెచ్చగొట్టి పగలు ద్వేషాలు రగిల్చి ఇంకా ఈ జ్వాలను పెద్ద చేయాలనుకున్నారా? వద్దర్రా, ప్లీజ్ ఆపేయండి. క్రైస్తవ్యానికి చేతులెత్తి జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. ఎప్పటికైనా సరే వాళ్ళందరినీ నిందించటం, వాళ్ళందరి గురించి మాట్లాడు ఆపేయండి. బైబిల్ ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్ప రక్షకుని భూమి మీదకి పంపించాడు, ఈ జ్ఞానం ఎంత అపూర్వమైనదో ప్రకటించండి. అర్రా, రాజ్యాంగం స్వేచ్ఛ మీకు ఇచ్చింది, నమ్మేవాడు నమ్ముతాడు. అలా చెప్పండి దేవుని మాటలను దర్జాగా టీవీతో. అది ఎవడు కాదనలేడు. బైబిల్ చెప్పొద్దు అంటాడు ఎవడైనా, అప్పుడు చూద్దాం. బైబిల్ ప్రకటించొద్దు అంటారు, అప్పుడు ఆలోచిద్దాం. ప్రకటించే హక్కు, అధికారం ఈ రాజ్యాంగం వల్ల మనకు కలిగినప్పుడు ప్రకటిద్దామండి. మరొకరిని దూషించవలసిన కర్మ అవసరత, నీచమైన దుస్థితి మనకు లేదు. క్రైస్తవ్యానికి ఆ దుస్థితి పట్టించకండారా ప్లీజ్. ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ సత్యాన్ని చెప్పుకుంటూ వెళదాం. కానీ ఈరోజు జరిగిన అక్రమ అరెస్టులు అన్నారే దేనికో తెలుసా? కేవలం వాళ్ళందరినీ రెచ్చగొట్టి ప్రతిదానికి రెచ్చగొట్టడం వల్లనే. ఎందుకు ఈ కక్ష సాధింపులు? ఏమండి, ఆపాలండి. ఇప్పటికైనా రండి, ఆపాలి అంటే మీరు నేర్చుకోవలసిన మొదటి యేసు ప్రభు నేర్పించిన పాఠం, మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించండి. దుష్టులు వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తండ్రి. వీళ్ళు మీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన. మాకైతే వ్యక్తిగతంగా ఏ కోపం ద్వేషం వాళ్ళు లేదు. వాళ్ళు మారాలని మేము అనుకుంటున్నాం, వాళ్ళ మీద కేసులు పెట్టాలని మేము అనుకోవటం లేదు. వాళ్ళ మీద తిరిగి మేము ఏదో తప్పుడు కేసులు బనాయించాలనో, లేదంటే మరొక కేసు బనాయించి వాళ్ళు కూడా చట్టరీత్యా వాళ్ళు కూడా శిక్షార్హులుగా చేయాలని, లేదంటే వాళ్ళు శిక్ష ఇస్తే మనకు సంతోషమా? యేసుప్రభుదేనా మనకు నేర్పించాడు? ఇప్పుడు ఒక వ్యక్తి మన తరపున, క్రైస్తవ్యం తరపున శిక్ష పాలైపోయాడు కాబట్టి జైలుకి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళు కూడా జైలుకి పంపించేస్తే భలే అని చంకలు గుద్దుకుందామా? ఏంటారా క్రైస్తవ్యానికి ఎంత విరోధులంగా మారిపోయారు క్రైస్తవులారా? ఇదేనా మనం నేర్చుకున్న ధర్మం? ఇదేనా మనం నేర్చుకున్న బైబిల్ న్యాయం? చెప్పండి. లోకం అంటది ఏమండి, వాళ్ళ మీద కేసు పెట్టరు కాదు, మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి. వాడికి తలాతోక తెలియని అవిధేయుడు వాడు. వాడు లోక సంబంధమైన న్యాయం బైబిల్ దృష్టిలో న్యాయం కాదు. బైబిల్ చెప్పిన న్యాయం ఏంటో తెలుసా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అన్యాయంగా ఒకవేళ మిమ్మల్ని అనినా సరే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎందుకంటే పదే ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానో తెలుసా? మీరు మారాలని చెబుతున్నానండి.
అదే కొలసి పత్రిక 3:13 చదవండరా. ఎందుకు నేను పదే పదే చదువుతుంది తెలుసా? మీరు నోట్ చేసుకోవాలి ఈ మాటలు. ఎవరో చెప్పారు కాబట్టి మనం రెచ్చిపోవడం, ఎవరో అన్నారు కాబట్టి మనం నోటుకొచ్చింది అలా మాట్లాడడం. ఇలా అమాయకులైన వాళ్ళందరినీ కూడా ఏమండి, ఒకరు చేయటం కాదండి, ఒకరు సినిమాలు తీయటం, ఒకరు షార్ట్ ఫిల్ములు తీసి ఎదుటి వాళ్ళని రెచ్చగొడితే ఆ ఇంపాక్ట్ అనేది ఏమంటే దాని ప్రభావం అమాయకులైన క్రైస్తవ జనాంగాల అందరి మీద పడుతుంది. లేదా నువ్వు రిలీజ్ చేసే సోషల్ మీడియాలో మూవీ ఈరోజు కేవలం నీ జిల్లా వాసులు నీ గ్రామవాసులు చూడటం లేదు, ఆ భాష తెలిసిన ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అంటే ఆ స్టేట్ అంతా చూస్తుంది, ఆ భాష తెలిసిన స్టేట్ అంతా చూస్తుంది. మరి అలాంటప్పుడు ఎంతమంది హైందూ సోదరులు దాన్ని చూసి మా దేవుడి మీద ఎంత వ్యతిరేకమైన సినిమాలు తీస్తావా, ఏది నిజం ఏది అబద్ధం పక్కన పెట్టండి, నువ్వు సినిమా తీస్తావా అని వాళ్ళు కత్తిగట్టి అమాయకంగా బైబిల్ పట్టుకుని వచ్చాడు. వాడికి ఏ పాపపుణ్యం తెలియదు, వాడు ఏ సినిమా తీయలేదు ఎవరి మీద, వాడు ఏం మాట్లాడలేదు, ఏ దేవుడి కోసం వాడు మాట్లాడలేదు, కేవలం క్రీస్తు కోసం ప్రకటించడానికి వచ్చాడు, వాడిని దాడి చేశారు. ఇప్పుడు దీనికి కారణకాలు ఎవరు చెప్పండి, దీనికి ఎవరు కారణం చేయాలి చెప్పండి, ఆలోచించండారా. ఎందుకు క్రైస్తవ్యం అనాలోచితంగా ముందుకెళ్ళిపోతుంది? సరైన నాయకత్వం లోపించటం, మరలా చెప్తున్నాను, బైబిల్ నాయకత్వం కావాలి. ఎవరు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారనే మెలకువ ఈ రోజుకి లేదు. పదండి అంటే పదండి, అరవండి అంటే అరవండి, మాట్లాడండి అంటే మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి, దేనికి మాట్లాడాలి, ఎవరి కోసం మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచించడం లేదండి. కనీస జ్ఞానం లోపించిందో క్రైస్తవ్యానికి, కమాన్ మనం సరి చేసుకోవాలి. అందుకే ఎప్పటికైనా హిందువులతోన్న ఈ మతోన్మాదం వాళ్ళు ఉంటే ఉన్నాడు, మతోన్మాదాలు చావరండి. వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు, నువ్వు బైబిల్ చదివిన వాడు అయితే విసర్జించు, వాడిని విసర్జించు, వాడు మాటలు విన్నా నువ్వేమనుకోవాలి, వాగుతాడు మళ్ళా, వాడు ఈ రోజు కాబట్టి మళ్ళా వాగుతాడు. హనీ జాన్సన్ రేపు పొద్దున రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా వాడు ఇంకా మాట్లాడతాడు, మళ్ళీ అయితే మళ్ళీ రెచ్చిపోతావా, ఉద్దర్రా. మీరు మౌనంగా ఉంటే జ్ఞానులు అవుతారు, వాడు వాగి వాది అరిచి కుక్కలా చేస్తాడు. తెలుసుకోండి, బైబిల్కి వినవండి, మనుష్యులకు కాదు. దేవుడు చెప్పిన ఈ మాటలంటే మీరు నమ్మరా? ఏమిటి ఇప్పటివరకు నేను చదివించిన మాటలన్నీ బైబిల్లో ఉన్నవో కాదా? మరి ఎందుకు వాటిని గౌరవించడం లేదు క్రైస్తవ్యం? ఎందుకు వాటిని గౌరవించడం లేదు చెప్పండి? గౌరవించాలి. ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళు క్షమించాలి అని చెబుతున్నప్పుడు వీటిని ముఖ్య మూలాలని విడిచిపెట్టి శత్రుత్వం పెంచుతున్నారు. ఇంకా పర్లేదు, ఇంకా ఇలాంటి సినిమాలు 100 తీయండి, మీరు రెచ్చగొట్టండి. ఇస్లాం వాళ్ళ మీద కూడా సినిమాలు తీయండి, ఇంకెందుకు? వాళ్ళు వచ్చి ఏకంగా మన మీద బాంబే చంపేస్తారు, పొడి చేస్తారు మనల్ని. ఈ తాలిబన్లు జరుగుతుంది ఏంటి? వాళ్ళ షరియా చట్టాలు అక్కడ అప్లై చేసి ఎంత దారుణంగా ప్రజలు పారిపోతున్నారు, తెలియని సత్యం కాదు కదా అది. ఏమండి ఎంతమందిని శత్రువులుగా చేసుకుంటారు చెప్పండి? ప్రేమతో గెలిచే తత్వం లేదా? మంచి మాటలతో, ప్రభువు నేర్పించిన మంచి మాటలతో మార్చే గుణం మన దగ్గర లేదా? మర్చిపోయిందండి క్రైస్తవ్యం. ఈ మధ్యన అంతా యువత ఎక్కువైపోయి ఆవేశం, కక్ష, కార్పణ్యం. క్రైస్తవ్యంలోనే కక్షలు ఉన్నాయి, ఇంక వీళ్ళు బైబిల్ని ఏం గౌరవిస్తున్నారు చెప్పండి? ఆలోచించండి, క్రైస్తవ్యం క్రైస్తవ్యం గాడి తప్పిపోతుంది. ప్రతి ఒక్కరూ నాయకుడు అనుకుంటున్నారు కానీ కాదు, బైబిల్ నాయకత్వం కావాలి మనకి. బైబిల్ ఏం చెప్పింది, బైబిల్ ఎలా నడవమంటుంది, ఏం చెయ్యాలి, అదే ఆలోచించరా మీరు? దాని ప్రకారంగా మీరు నడుచుకోరా? ఎందుకండి బైబిల్ పక్కన పెట్టేశాం మనం? వ్యక్తులకు ఇచ్చే ప్రాధాన్యత ఈరోజు బైబిల్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు, అవమానం, నిజం. ఏమండి బైబిల్లో లేనిది, బైబిల్ సమర్థించనిది, ప్రపంచంలో వాడు ఎంత గొప్పవాడు చెప్పినా వాడు వ్యర్థుడు. అలాంటి వాడు వెంబడించే వాళ్ళు అందరూ వ్యర్థులే. మరలా చెప్తున్నాడు ఈరోజు పబ్లిక్గా, ఎవరికీ భయపడేదేమీ లేదు, సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు బైబిల్ ప్రకారంగా. నిజంగా మీరు బైబిల్ని గౌరవించే వాళ్ళు అయితే బైబిల్ లో ఉన్నది చెప్పేవాళ్ళు ఎవరికో తలదించండి. అంతేగాని బైబిల్ సమర్థించని దానిని ఏ ఒక్కరు చెప్పి రెచ్చగొట్టే ధోరణిలో ఇది చేద్దాం అది చేద్దాం అల్లరి చేద్దాం అలా తీద్దాం ఇలా వద్దర్రా, స్టాప్ ఇట్. ఈ మాటలు మీరు బైబిల్ను నా మాటలుగా గౌరవించకండి, బైబిల్లో చెప్పిన మాటలు మీరు గౌరవించే వాళ్ళు అయితే మీ ప్రార్థనకు ఒక అర్థం. క్షమిద్దామండి, క్షమిద్దాం. క్షమించడం వల్ల మన గొప్పతనం ఏంటో ఈ సమాజాన్ని వాళ్ళు కూడా వాగి 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 రేపు పొద్దున వాడికే మనం సహాయం చేస్తే. ఎన్ని మాటలు నేను అన్నాను కానీ క్రైస్తవం ఏ రోజు కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, నా మీద దాడి చేయలేదు, నా మీద దాడి చేయలేదు, వాళ్ళని ప్రేమించారని మార్పు వాడిలో కలుగుతుంది. ఆ మార్పును ఎందుకంటే తీసుకుని రాలేం మనం? ఏమిటి యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రసంగంలో ఎంతమంది దేవుళ్ళ గురించి, ఎంతమంది దేవతల కోసం నిందించారు చెప్పండి? సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. యేసుప్రభు చేసిన ప్రసంగాల్లో ఎంతమంది దేవుళ్ళని ఆయన నిందించాడు, ఎంతమంది దేవుళ్ళని దూషించాడు ఆయన చెప్పండి? లేదండి, తను అనుకున్న సత్యాన్ని సమాజానికి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళదామండి మనం. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, మరలా చెప్తున్నాను,
సవాలు చేసి చెబుతున్నాం. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, సకల శాస్త్రాలను అధిగమించే గ్రంథం ఇది. ఎవడో కాదనలేడు. బైబిల్ తప్పు అంటాడా? కమాన్, మరలా చెప్తున్నాను, ఫ్రెష్ సవాల్ ఇప్పటికీ కూడా. బైబిల్ తప్పని నిరూపించి దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ సంతకం పెట్టి సిద్ధపడితే మేసన్ తిప్పు చెబుతున్న సవాలుకు రెడీ. మర్చిపోకండి, క్రైస్తవ్యం చేతకానిది కాదండి. మన దేవుణ్ణి మనం గొప్పగా సమర్థించుకోలేంత అసమర్థులేం కాదండి. అలాగని ఎదుటివాడిని దూషించేటంత దుర్మార్గులు కూడా వద్దండి. అంత దుర్మార్గత మనకొద్దు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆవేశంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? బైబిల్ యొక్క ప్రాథమిక మూలాలను మనం పాడు చేయొద్దండి. ప్లీజ్ కాపాడుదాం. బైబిల్లోని మూలాలను మనం కాపాడుదాం. అదే క్రైస్తవులుగా మన హక్కు, మన బాధ్యత కూడా. కాబట్టి క్షమించండి. వాళ్ళు ఏమైనా చేశారా? క్షమించండి అర్రా. క్షమించి మీ గొప్పతనం ఏంటో నిరూపించండి. వాళ్ళకి ఎన్ని కేసులు పెడతారో పెట్టనివ్వండి. మీరు తిరిగి బదులు కేసులు పెట్టకండి. ఓ ఏదో ఒక రోజు వాళ్ళకి తెలిసే రోజు అంటూ దేవుడు తెలియజేస్తాడు. మీరు చేయవలసింది ఏంటి తెలుసా? మీ ప్రార్థన చేసినప్పుడల్లా యేసుప్రభు చెప్పిన మాట, మార్కు సువార్త చదువుకుని ముగించుకుందాం. ఆ మాట మార్కు సువార్త 11:25 ఏమంటున్నాడు అక్కడ చదువుదాం. మార్కు సువార్త 11:25 వచ్చిన, ఒకరి మీద ఒకరికి విరోధం ఏమైనా కలిగి ఉన్నదని మీరు అనుకుంటే, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా, ప్రతిసారి మీరు ప్రార్థన చేయాలనుకున్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకోండి. దౌర్భాగ్యులు మతోన్మాదులైన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఏంటి తండ్రి వీడు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు? ఏమిటి, నేను ప్రార్థన చేశానండి, మీ గొప్ప కోసం చెప్పడం లేదండి. చెరసాలలో ఉన్న తమ్ముని గురించి ప్రార్థన చేశాను, దుర్మార్గులైన మతోన్మాదుల కోసం కూడా ప్రార్థన చేశాను. కారణం, మనం క్రైస్తవులం. క్రీస్తును బట్టి మనం, ఆయన వాక్యాన్ని బట్టి మనం నడుచుకొనవలసిన వాళ్ళం. ఆ ధర్మాన్ని మనమే నిలబెట్టవలసిన వాళ్ళం. మరి యేసు చెప్పిన ఈ మాటలు మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే మనం క్షమించబడాలి అంటే, మన మీద ఎవరు నేరస్థాపన ముఖ్యంగా దేవుడు చేయకుండా ఉండాలి అంటే అంటున్నాడు, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లా ఎల్లా ఎప్పుడు ప్రార్థన మీరు చేయడానికి కన్ను మూసినా ఈ దుష్టుల గురించి జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి, దేవుడు జ్ఞాపకంలో ఉంటారు వాళ్ళు. మీరు క్షమించడమే వాళ్ళకి, దేవుడు వాళ్ళకి మీద సాధిస్తాడు తన పగ. ప్రార్థన చేయండి చాలు మీరు, అందుకు ప్రార్థన చేయండి. అంతేగాని ఇప్పుడు చూసి జ్వరం పోవాలి తండ్రి, డబ్బు కావాలి తండ్రి, పెళ్లి కావాలి, ఇవేనా ప్రార్థనలు ఎప్పుడును? ఇవేనా? మీకు ఏం కావాలి అని తెలుసండి. పరలోకపు తండ్రికి తెలుసు మీకు ఏం అవసరత ఉందో, ఏమి కావాలో అనేది మీ పరలోకపు తండ్రి మీరు అడగక మునిపోయి మీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. తెలియదా ఎన్నిసార్లు చదువుకున్నాం మనం ఆ మాట? ఆయన అడుగుతారా? ఆయన్ని లోక సంబంధమైన తండ్రి కాదండి. లోక సంబంధమైన తండ్రికి అయితే మనం చెప్పాలి, డాడీ నాన్న నాకు ఇది కావాలి మనం చెప్తే గానే ఆయనకు తెలుసుకోలేడు. ఎవరైనా అంత మనుషులు. కానీ పరసంబంధమైన తండ్రి అడగని అవసరం లేదండి. మాట మీ నోట రాక మునిపి అన్నీ ఆయనకు తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. అడిగినప్పుడు ఎందుకండి అడగడం? మీరు ప్రార్థన చేయడానికి నిలబడితే ఇలాంటి వారిని గురించి క్షమించమని అడగండి. దేవుని జ్ఞానాన్ని ప్రకటించే జ్ఞానాన్ని ఇవ్వమని అడగండి. అదే అండి ప్రార్థనకు అర్థం. ఇవన్నీ వదిలేసి ఒక్కర ప్రార్థనలు ఈరోజు చేసుకొని ఏమండి, బైబిల్ని భిన్నంగా భిన్నంగా ప్రవర్తిస్తుందండి క్రైస్తవ్యం. ప్లీజ్ మారుదామరా, మారండి మారండి. బైబిల్ మాటలు, దేవుని మాటలు గౌరవించండి. మళ్ళీ వ్యక్తులను మధ్యకు తీసుకొని రాకండి. వ్యక్తి బైబిల్ ముందు ఎవ్వడు, ఎంతటి వాడైనా వాడు ఎన్నిక కాదు. వాడు వెనక లక్ష మంది ఉన్నవ్వండి, 10 లక్షల మంది ఉన్నవ్వండి, 10 కోట్ల మంది ఉన్నవ్వండి. బైబిల్ గొప్పది. బైబిల్ చెప్పినట్లుగా చేద్దాం మనం. అప్పుడే మనం ట్రూ క్రిస్టియన్స్, నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. గుడికి వెళ్ళి ఆరాధించేవాడు కాదు క్రైస్తవుడు, ముసుగేసుకుని ప్రార్థన చేసేవాడు కాదు క్రైస్తవులు. నిజమైన దేవుని మాటను గౌరవించి దాని ప్రకారంగా నడుచుకునేవాడే ట్రూ క్రిస్టియన్. అలాంటి నిజమైన క్రైస్తవులుగా మారాలని నా సోదర క్రైస్తవులందరినీ కూడా చేతులిచ్చి వినమ్రంగా వేడుకుంటూ, ఇక మీదట ఆయన ఈ కక్షలకు కావేశాలకు ముగింపు పలికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సహించి మీ నీతి ఏంటో మీ మంచి ఏంటో ప్రకటించడానికి ముందుకు రండారా. కలిసి ప్రకటిద్దాం యేసు ప్రభువుని, ఆయన సువార్తను, రాజ్య సువార్తను ప్రకటిద్దాం. ప్రకటించే హక్కు ఈ దేశంలో ఉన్నంత వరకు ప్రకటించుకునే వెళదాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, ఈరోజు మేము చదివిన అనేక మాటలలోని సారం ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాకుండా పోయింది తండ్రి. ఎప్పటికైనా వారు మనోనేత్రాలు వెలిగించుకుని వారు వాగుపడి ఈ క్రైస్తవ సమాజంలో ఈరోజు మా సోదరుల మధ్య జరుగుతున్న ఈ మతోన్మాద గొడవలకు ముగింపు పలకగలిగే అవకాశాన్ని ప్రసాదించండి తండ్రి. దేవా, ఎందరైతే బైబిల్కి క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నారు, ఇదిగో ఇప్పుడు మరొకసారి ఈ విజ్ఞాపన పూర్వకంగా మీ సన్నిధులు వేడుకున్న వాళ్ళందరినీ క్షమించండి తండ్రి. మేము కూడా క్షమిస్తున్నాం. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వాళ్ళందరినీ మేము క్షమిస్తున్నాం తండ్రి.
వాళ్ళు మారాలి అని కోరుకుంటున్నాం. వాళ్ళు మార్పు తీసుకొని రావడానికి ఎన్నో అవకాశాలు, కాలం మీ చేతిలో ఉంది కాబట్టి ఆ కాలాన్ని మీరే ప్రయోగించండి తండ్రి. చెరసాలలోని కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. మరొకసారి అటువంటి పొరపాట్లు వారు కూడా చెయ్యకుండా, రెచ్చగొట్టే ధోరణులు ఎవరి మీద ఉండకుండా, మీ వాక్యం యొక్క విలువలను సాధించేవాళ్ళుగా మిమ్మల్ని నమ్మిన ప్రతి కుమారుడు కుమార్తె ఉండగలుగుటకు వాళ్ళని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.